మధ్యలో ఉండి దేవుని యొక్క వర్తమానాన్ని అందించడం కొరకు ప్రభువును బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. 2000 ముందు ఆండవర్ యేసు దేవుని కుమారుని ఈ ఉలగత్తుకు వందపొలదు 2000 క్రితం యేసు అను దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తిరలవన జనంగళ ఎవరు కండా చాలా మంది ప్రజలను భూమి మీద ఉన్న నశించిపోతున్న వారిని అనేకమైన జన సమూహములను ఆయన చూశారు. అనేక తంగల్ శక్తికి మించిన ప్రచనయనాలే అవధి పట్టుకుంటుందే కండా ఆ జనులలో వారు వారి శక్తికి మించి ప్రయాసపడటం కొట్టబడటం బాధింపబడటం యేసు ప్రభులు వారు కన్నులారా చూశారు. మనిషినాల్ విడివిక్క ముడియాద పల ప్రచనగలే అవధి పట్టుకుంటుంది ఒక గుట్ట జనంగలే కండా. అవి ఎలాంటి సమస్యలు అంటే భూమి మీద ఉన్న ఏ మనుషులైనా ఏ రాజులైనా కానీ ఎవరు కూడా తీర్చలేరు. అంత భయంకరమైన కట్లతో బంధింపబడిన మనుషుల యొక్క దురవస్థను యేసు ప్రభులు వారు చూశారు. ఉలగతిలో వంద పొలదు వ్యాధినాలు వరుమైనాలు విశ్వాస తొల్లగిలినాలు అదే యేసు క్రీస్తు ఇంత నాళ నమ్మతిలో ఇరుకిరా. అదే యేసు క్రీస్తు ఈ రోజు కూడా మన మనుషులు ఉన్నారు. உங்க வாழ்க்கையில நீங்கள் கடந்து சென்று கொண்டிருக்கிற அனுபவித்து கொண்டிருக்கிற தீர்க்க முடியாத பிரச்சனைகள் எதுவாக இருந்தாலும் ஆண்டவருக்கு அதை தீர்ப்பது ஒரு அற்ப காரியம். మీ జీవితంలో మీరు ఎవరైనా గాని నడుచుచున్న మార్గంలో ఎదురవుతున్న భయంకరమైన సమస్యలు భయంకరమైన శోధనలు ఉన్నట్లయితే వాటి నుండి విడిపించేవారు మన ప్రభువైన యేసు మాత్రమే. ఆండవర్ యేసు செய்த ஒரு அற்புதத்தை இந்த நாள்ல உங்க மத்தியில வாசித்து ஒரு சில காரியங்களை உங்களுக்கு கற்று கொடுத்து அதை நடைபெற உங்களுக்கு ஜெபிக்க போறோம். మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన అద్భుతములను గురించి ఈ రాత్రి మీ మధ్య నేను వివరించి కొన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. మనమందరం சேர்ந்து లూకా 13వ అధికారం 11వ వసనం మొదలు 17వ వసనం వరకు మనం వాసిక 10వ వసనం మొదలు 17 వరకు మనం వాసిక లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17 ఇలా 7 నుండి వాసికలం 17 వచనం వరకు లేచి నిలబడదాం. 10 నుండి 17 వరకు మనం లూకా సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయం 10 నుండి 17 వరకు లేచి నిలిచి దేవుని వాక్యాన్ని ఘనపరచాలి కనుక మనం చదువుదాం. కర్తడి వసనతకు గణం కొడుక నమ్మ అనేవారు ఎలుదు నిండు వేద పుస్తకం వైతుందా ఎడుతుంది అంత వసనతి వాసింగ్ దేవుని యొక్క వాక్యాన్ని వాసికబడదు కూడా వాసికలాం. చదువు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుమ వంగిపోయి ఇంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందినావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూచి పని చేయదగని 6 దినములు కలుగు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడిద యుద్ధ నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును గదా. ఇదిగో 18 ఏళ్ల నుండి
సతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటినీ చూచి సంతోషించెను. ఆమేన్, హల్లెలూయా. నమ్మరువో, మనం అందరం కూర్చుందాం. இங்கே வாசித்த சம்பவத்தை நீங்கள் அனைவரும் கவனித்திருப்பீர்கள் என்று நம்புகிறேன். இக்கட சதின மாட்டலனு மீரந்தரும் மரி விண்ணரனி நான் கவனிஸ்துனானு. ஒரு நாளிலே ஜெப ஆலயத்திலே ஆண்டவர் இயேசு கிறிஸ்து போதகம் பண்ணி கொண்டிருந்தார், வார்த்தையை பிரசங்கித்து கொண்டிருந்தார். ஒரு தினவுனா சமாஜ மந்திரంలో మన ప్రభువైన యేసు క్రీస్తు బోధించుచు వచ్చాడు. ஆண்டவர் இயேசு தம்முடைய ஊழியத்திலே ரெண்டு காரியங்களை செய்தார். இயேசு கிறிஸ்து ஆயனோட சேவை பரிசேலிலே ரெண்டு முக்கியமான விஷயங்களை எக்குகா చేశారు. வசனத்தை போதித்தார், வாக்கியத்தை போதించார். இரண்டாவது ஜனங்களுக்கு இருக்கக்கூடிய தேவைகளை சந்தித்தார். இரண்டாவது ஆ மனுஷரிலோ லேதா ప్రజలలో ఉన్న ప్రతి అవసరాన్ని ఆయన తీర్చారు. இன்றைக்கும் சபையில இப்படிப்பட்ட கூட்டத்துல நடக்கிறது ரெண்டு காரியங்கள், கர்த்தருடைய வார்த்தையாகிய வசனம் போதிக்கப்படுகிறது. இலாண்டி சபலலோ ఈ தினம் வரைக்கு ప్రభువైన ప్రభువైన தேவుని యొక్క వాక్యం போதించబడుతుంది. அந்த வசனத்தை நீங்கள் ஏற்றுக்கொண்டு ஆண்டவரை நோக்கி பார்க்கும்போது அடுத்து நம்முடைய வாழ்க்கையில ஆண்டவர் அற்புதங்களையும் அதிசயங்களையும் செய்கிறார். ஆ வாக்கியాన్ని మనం విని దానిని అంగీకరించి విశ్వసించి ఆ ప్రకారం అనుసరించినప్పుడు ప్రభువైన యేసు రెండో భాగమైన మన జీవితంలో ఉన్న సమస్యల నుండి మనం విడుదల పొందుటకు మార్గాన్ని చూపిస్తున్నారు, తెరుస్తున్నారు. கர்த்தருடைய வசனத்தை கேட்க வந்த ஜனங்கள் அநேகர் இருந்தார்கள். அவர்கள் மத்தியில அங்கே ஒரு 18 வருஷமாக கூனி போன ஒரு தாயார் இருந்தார்கள். ఆ దేవుని యొక్క వాక్యం వినుటకు అనేక మంది ప్రజలు ఆ సమాజ మందిరానికి వచ్చారు. వారితో పాటు 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి గుడిగా ఇలా వంగిపోయిన ఒక స్త్రీ కూడా వచ్చింది. అంగే 11వ వసనతల లూకా 13వ అధికారతల சொல்லப்பட்டிருக்கு. అప్పుడు 18 వర్షమాయ్ బలవీనపడుతూ ఆవియే కొండ ஒரு స్త్రీ అంగే ఇருந்தால் அவள் எவ்வளவு నిమిర్ந்து கூடாத கூனியாய் இருந்தாள். లూకా సువార్త 13:16 రాయబడింది, 18 సంవత్సరాల నుండి మరి ఏమాత్రం కూడా చక్కగా నిలవబడలేని నడుము వంగిపోయిన ఒక స్త్రీ వారి మధ్యలో ఉండింది అనే మాట రాయబడింది. జనంగల్ పార్క్ ముందు తాయారు ఎప్పుడూ 18 వర్షమా ఇప్పుడు జనములు చూస్తూనే ఉన్నారు. ప్రజలందరూ ఆ సమాజ మందిరానికి ఆమె వచ్చినప్పుడు అంతా భూమిని చూస్తూ ఉంది, అంత లోతుకి ఆమె యొక్క నడుము వంగిపోయి ఉంది. మరొకళ్ళు నెనైతిరుపారు, అంత తాయారు కూడా నెనైతిరుపారు, ఎలుంబుల మురివి వంద విట్టదెన్రు. చాలా మంది అనుకుని ఉండొచ్చు, లేదా ఈ తల్లి కూడా అనుకుని ఉండొచ్చు, ఆ నడుములో ఏదైనా రోగం వచ్చిందేమో అని. ఆనాల్ సంభవిత్తది ఒక బలహీనపడుతుగ్ర ఆవి అవర్గలే కట్టి వైతిరుందది. అయితే వాస్తవానికి రోగం రాలేదు సుమా, ఒక బలహీనమైన ఆత్మ లేదా బలహీనపరిచే ఒక దయ్యం పట్టేసింది. ఆండవర్ యేసు అంత తాయారే పార్తే తమడత్తి అళైతి స్త్రీయే ఉన్ బలహీనత్తిరెందు విడుదలయాక్కపట్టాయ్ ఎందు సొన్నా. ప్రభువైన యేసు బోధిస్తూ బోధిస్తూ ఆ స్త్రీ వైపు చూచి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అని చెప్పారు. చొల్లి తమది కై ఎవరి మైదల వైత మాత్రతలే ఆ మాట సెలవిచ్చిన తర్వాత ఆయన ఆమె మీద చేతులుంచిన వెంటనే ఉడనే అవర్గల్ నిమిర్ందు దేవని తుదిత్తదాగ వాసికిరో. ఆ ఘడియల్లోనే ఆమె నడుము చక్కగా నిలవబడి, అంటే నడుము అంతా సరైపోయి చక్కగా ఆమె నిలవబడి దేవుని మహిమ పరిచను అని బైబిల్ సెలవిస్తుంది. అంద కట్టిలిరుంద అంద నాళ్ళే అవర్గల్ విడుదలయాక్కపట్టార్గల్. ఆ దినమున ఆ కట్ల నుండి ఆ స్త్రీ విడుదల పొందింది. యేసు క్రీస్తు ఊళియత్లే ఇది ఒక మయ్య పగుదియాగ ఇరుందది, కట్టపట్టవర్గలే విడుదలయాక్కుగ్ర ఊళియం. యేసు క్రీస్తు యొక్క సేవ పరిచర్యలు, యేసే జరిగించిన సేవ పరిచర్యలు ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన భాగంగా ఉండింది. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుట, విముక్తిని కలిగించుట, వారిని విడిపించుట. అపొస్తల 10వ అధికారం 38వ వసనం ఆండవర్ యేసుని ఊళియత్తి పట్టి అపొస్తలాగే పేదరు ఇప్పటియాగ చొల్లుగరా. అపొస్తల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో అపొస్తలైన పేదరు ఈ ప్రకారంగా చెప్తున్నారు. నసరేనాగే యేసువై దేవన్ పరిశుద్ధ ఆవినాల వల్లమైనాల అభిషేకం పండినార్. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోను అగ్నితోను అభిషేకించారు కనుక దేవన్ అవరోడే కూడా ఇరుందబడినా. దేవుడు ఆయనకు తోడై ఉన్నారు కనుక అవర్ నన్మై సేగిరవరాగం పిశాసిన్ వల్లమేల్ అగపట్ట యావరేం గుణమాక్కుగరవరాగ అదావదు విడుదలయాక్కుగరవరాగ సుట్టి తిరిందా. ఆయన మేలు చేయవారి గాను, సాతాను చేత అపవాది చేత బంధింపబడిన వారిని విడిపించేవారు గాను సంచరించుచు ఈ లోకంలో ఆయన
இன்றைக்கு உங்களுடைய வாழ்க்கையில சில பிரச்சனைகள் இருந்து வெளியே வர முடியாமல் தவித்துக் கொண்டிருக்கிற ஒரு சிலர் இங்க இருக்கிறீர்கள். ஈ தினம் கூட நீ ஜீவிதாலலோ కొన్ని విధాలైన శోధనల నుండి బయటికి రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇందకి యేసుక్రీస్తు అందకి విడుదల కొడతది పోల ఇందకి ఉంగలే ఎన్ని విడివికి అవర్ వల్లవరా ఇరుకరా. ఆ దినమున ఆ స్త్రీని మాత్రమే కాదు వందల వేల లక్షల కోట్ల మందిని విడిపించిన యేసు ఈ రోజు నీ యొక్క బంధకాల నుండి నీ సంఖ్యల నుండి విడిపించుటకు శక్తి గలవాడై ఈ సభలో సంచారం చేస్తున్నారు. కీర్తన గ్రంథం 5వ అధికారంలో ఇప్పటియాగ చెప్పబడుతుంది. కీర్తన గ్రంథం 35వ అధ్యాయంలో 35:10 தப்பு விக்கிற உமக்கு ஒப்பானவர் யார் கர்த்தாவே? அப்படி யெகோவா நீ வண்டிவார் எவரு மின்சின பலமு கல வாரி சேத்து நுண்டி தீனுலனு దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే నా ఎముకలన్నీయు ఆ నీవే అని నా ఎముకలన్నీయు చెప్పులని రాయబడి విడుదల తరగరదల దేవునికి ఒప్పానవారు యారు లే. విడిపించుట లేదా విడుదల ఇచ్చుటలో దేవునికి సమానమైన వారు ఎవరు లేరు. సంగీతం 72:12 ఇప్పటియాగ చెల్లుగ్రదు. కీర్తన గ్రంథము 72:12 ఈ ప్రకారంగా సెలవిస్తుంది. కూపిడుగర ఎలియవనే ఉదవి అత్ర సిరిమయానవనే అవర్ విడివికిరార్. ఇదిగో తను పిలిచివారు ఎవరైనా గాని ఇదిగో తనకు సహాయం చేయమని వేడుకొను దీనుడు ఎవరైనా గాని వారికి సహాయం చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడని రాయబడి పల ప్రచనగిల్లే ఒకవేళ మీరు విడుదల పెర ముడియామల్ తవిత్తుకొండిరుకలం. పల విధాలైన సమస్యలలో మీరు చిక్కుబడిన వారై విడుదల మీకు దొరకని పరిస్థితిలో మీరు ఉండొచ్చు. ఆనాలం నాం ఎల్లారం ఒక ప్రచనేల మాటికొండిరుకరో. అయితే మనం అందరం కూడా ఒక సమస్యలో చిక్కుబడి ఉన్నాం. యోహాన్ 8వ అధికారంలో ఇదే పట్టి ఆండవర్ యేసు సొల్లుగరా. యోహాన్ సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసు దాని గురించి మాట్లాడుతున్నారు. 32వ వసనతలందు 36వ వసన వరకు వాసిక కేట్కరే. 32 నుండి 36 వరకు యోహాన్ సువార్త 8వ అధ్యాయం మనం చదివినట్లయితే యోహాన్ 8వ అధికారం 32 36 వరకు వాసిక. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 32వ వచనం నుండి 36వ వచనం వరకు చదవబడుతుంది దేవుని యొక్క వాక్యం. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదునని ఈయన చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు కుమారుడు ఎల్లప్పుడును నివాసము చేయడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుగుచున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 32-36 32 నుండి 36 వరకు వసనంగలై వాసిక్కం పొడుదు దేవుని యొక్క వేద వాక్యాన్ని మనం చదివినప్పుడు సత్యత్యం అరివీరుగల్ సత్యం ఉంగలై విడుదలయాక్కం ఎందు సొల్లుగరా. సత్యమును మీరు గ్రహించుదురు సత్యం మిమ్మల్ని విడుదల చేయనని యేసు ప్రభువు వారు యూదులతో మాట్లాడుతూ చెప్పారు. అవరే కేట్టుకొండ యూద జనంగల్ అవరే పార్త సన్నాగ నాంగ ఆబ్రహాముడి సంతతి నాంగ యారుకమే అడిమై కడయాదు నీంగ ఎప్పుడు విడుదలయావీరుగల్ ఎందు సొల్లుగరేంగ. యేసుతో యూదులో మాట చెప్పారు మేము అబ్రహాము సంతానం మేము ఎవరికి ఎప్పటికి దాసులం కాం మేము దాసులమని మీరు ఎలా చెప్తున్నారు అని యేసుమారు ప్రశ్నించారు. 34వ వసనతల యేసు ప్రతియుత్తరమాగ పాపం చేయగిర ఎవనం పాపత్తుకు అడిమయా ఇరుకరాన్ అని మెయ్యాగవే ఉంగలకు చెల్లుగరే. వారికి ప్రత్యుత్తరం ఇస్తూ ప్రభువైన యేసు అన్నారు 34 యోహాను 8:34 పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడవును. அடிமையானவன் என்றென்றைக்கு வீட்டில் நிலைத்திறான் குமாரன் என்றென்றைக்கு நிலைத்திருக்கிறார் ஆகையால் குமாரன் உங்களை விடுதலையாக்கினார் நீங்கள் மெய்யாகவே விடுதலையாவீர்கள். தாசுடு எப்படி கூட இன்டிலோ நிவாசம் செய்யு కాని కుమారుడు ఎల్లప్పుడు ఇంటిలో నివాసం చేస్తాడు. కుమారుడు మిమ్మల్ని విడుదల చేసి నడల మీరు స్వతంత్రులు ఎందురని యేసే యూదులతో చెప్పారు. ఇది వేద పుస్తకంలో తెలివగా చెప్పబడిరు ఎల్లారం పాపం చేసి దేవ మహిమే అట్టవలా ఇరుకరో. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా వివరంగా సెలవిస్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొనుచున్నారని. మొదల్ మనిదనాగి ఆదాం చేత పాపత్తిన్ విలైవాగ ఇంద ఉలగత్తుకుల్లే మనిషినుకుల్లే పాప స్వభావం పొల్లాద గుణంగల్ నమకుల్లే వెలిపడ ఆరంభించదు. మొదటి మనుషుడైన ఆదాం చేసిన పాపమును బట్టి పాప స్వభావం చెడ్డ స్వభావం ప్రతి మనిషిలోనికి చొరబడి నా ఓవరు ఇరుకిర సూళ్ళనే కేర్ప
இல்லைனா நமக்கு இருக்க சுற்றி இருக்கிற ஜனங்களுக்கு ஏற்ப நமக்குள்ள இருக்கிற பொல்லாத குணம் வெளிப்பட ஆரம்பிக்கிறது. மனல ஒண்ணா லேதா மன ஜீவிதంలో ఉన్నా మనల్ని ఆవరించుకున్న సమస్యల మట్టేమి లేకపోతే మనతో పాటు ఉంటున్న మనుషుల మధ్యలో ఉంటున్నాం కనుక వారిలో ఉన్న స్వభావాల వలనేమి కొన్ని విధాలైన ఇబ్బందులు కొన్ని విధాలైన స్వభావాలు మనలోకి వచ్చేసాయి. ஆனால் எல்லாருக்குள்ளே அதே விதமான பொல்லாத குணம் அதே அளவுக்கு தான் இருக்கிறது. అయితే అనేక మందిలో అలాంటి స్వభావం అలాగే స్థిరపడిపోతుంది. పాప స్వభావతోడు కూడా పెరకరం పాపం స్వభావంతో మనుషులు పుట్టుచున్నారు. పాప స్వభావతోడు వలరుగరం వాళ్ళు పాపం స్వభావంతోనే మనుషులు పెరుగుతున్నారు. సభయిలే వలందాలు సభలో లేదా సంఘంలో ఎదిగినా బోధకరుడే పిల్లయాయి పెరందాలు లేదా సేవకుల యొక్క పిల్లలుగా ఎదిగినా சண்டே கிளாஸுக்கு போய்கிட்டு இருந்தாலும் சண்டே ஸ்கூல் பிள்ளைனா விசுவாசல பிள்ளைனா பிறப்பிலே நாம் அனைவரும் பாவ சுவாபத்தோடு தான் பிறக்கிறோம். ஜென்மத்தா மன பாபம் சுவாபத்தோடு புட்டிச்சுனாமని பைபிள் செலவிஸ்துது. போய் சொல்ல யாரு கட்டு தர வேண்டிய அவசியம் இல்லை. அபத்தம் చెప్పాల్సిన அவசரம் அபத்தம் చెప్పటం ఎవరు నేర్పించాల్సిన అవసరం లేకుండా அபத்தம் ஆட்டம் సహజంగా వచ్చేస్తుంది. பொறாம எரிச்சல்குள்ள யாரு கட்டு தர வேண்டிய அவசியம் இல்லை. அசூய தேசாலு ஈர்ஷ்ய ఎవరు నేర్పించాల్సిన அவசரம் లేదు. சொல்லப்பட்ட வார்த்தைக்கு கீழ்ப்படியாமல் போக கீழ்ப்படியாமை தருவதற்கு யாரும் நமக்கு கற்றுத்தர வேண்டியதில்லை. செப்பபடின மாட்ட மரி விதேயத்து லேக்குண்ட செய்யட்டும் கூட எவரும் செப்பாசின அவசரம் லேது. இன்றைக்கு நம்முடைய வாழ்க்கையில் இருக்கக்கூடிய இந்த நிலைமையோடு கூட வாழ்ந்து நாம் மறித்தால் தேவன் இருக்கிற பரலோக வீட்டுக்கு போக முடியாது என்று தேவன் அறிந்து ஒருவேளை இலாண்டி துரஸ்தலு இலாண்டி செட்ட சுவாவலு இலாண்டி அபத்தாலு இலாண்டி லோத்தைன பாப பரபாலு ஜீவிச்சு சரிபோத்தே தேவுடு நிவசிச்சே தேவன் இல்லைன பரலோகானிக்கு சேர்க்கட்டும் சாட்சியப்படுது. 2000 ஆண்டுகளுக்கு முன்பாக சகல உலகத்தின் பாவத்தை சுமந்து தீர்க்கிற ஆட்டுக்குட்டியாக தேவன் தம்முடைய ஒரேபேறான குமாரன் இயேசுவை அனுப்பினார். 2000 கிருத்தம் ఏసు ప్రభువను ఒకే ఒక తన కుమారుని జనిదేక కుమారుని అద్వితీయ కుమారుని తండ్రైన దేవుని లోకానికి పంపించారు. మొదల్ మనిదనగి ఆదామే దేవన్ పడైతపొడు వ్యాధియోడు పడకవల్లై శాపతోడు పడకవల్లై వాళ్ళకల పరివినయలోడు కసపు ఎరుపు వైరాక్యంగలో విరోధంగలోడు పడకవల్లై. మొదటి మనుషుడైన ఆదామని దేవుడు సృష్టించే సమయంలో పాపముతోను శాపముతోను అసూయతోను లేకపోతే పల విధాలైన మరి చెడ్డ స్వభావంతో మాత్రం దేవుడు వారిని సృష్టించలేదు. ஆனால் ஆதாம் செய்த பாவத்தின் விளைவாக தான் இந்த உலகத்துக்குள்ள மரணம் அதற்கு நேராக நடத்துகிற வியாதிகள் சாபங்கள் வறுமைகள் பிரிவினைகள் விரோதங்கள் உலகத்துக்குள்ள வர ஆரம்பித்தது. కాబట్టి ఆదాము అమలు చేసిన పాపమొల్లే మనిషిలో మరి ఇదంతా వివిధమైన చెడు స్వభావాలేమి లేకపోతే దుష్ట స్వభావాలేమి దురలాట్లు దుర్మార్గ పనులన్నీ వారి పాపమొల్లే ప్రవేశిస్తూ వచ్చాయి. இன்னைக்கு అనేకர் தங்களுக்கும் மற்றவர்களுக்கும் தீங்கு இழைக்கக்கூடிய அளவிற்கு கொடூரமாக நமக்குள்ள பொல்லாத சுவாபம் வெளிப்பட ஆரம்பிக்கிறது. కాబట్టి మనలో కూడా మనల్ని మనం జాగృతగా పరీక్షించి చూసుకుంటే పలు విధాలైన చెడ్డ స్వభావాలు వచ్చేస్తాయి వచ్చేస్తున్నాయి. கடந்த ஞாயிற்றுக்கிழமை இலங்கை தேசத்துல கிட்டத்தட்ட 300-400 பேர் ஒரு குருட்ட ஜனங்களுடைய துஷ்ட குணத்தினால அழிக்கப்பட்டார்கள். గత వారంలో మరి ఈస్టర్ ఆరాధన జరుగుతున్నప్పుడు శ్రీలంక దేశంలో ఇంచుమించు 300 నుండి 400 మంది మనుషులు కొంతమంది దుష్టుల యొక్క ఆలోచన ప్రకారంగా వారు చంపబడ్డారు. அந்த கொடூரமான குற்றத்தை செய்தவர்கள் நம்ம எல்லாரை காட்டு ரொம்ப மோசமானவர்கள் என்று சொல்ல முடியுமா? అయితే అలాంటి దుర్మార్గపు పని చేసిన వారు మనకంటే వారు మోసకరమైన స్వభావం కలిగిన వారు అని మనం చెప్పగలమా? ఎల్లారికుల అదే అలవుకు పాపం ఇరుకరదు. అయితే పాపం యొక్క స్థాయి పాపం యొక్క పరిమాణం ప్రతి మనిషిలో అదే ప్రకారంగా కొనసాగుతూ వస్తుంది. అంత కొడూరమైన జనంగల అంత పాప స్వభావத்துக்கு అధిక ఇడతే కొడుక ఇంత భయంకరమైన కుట్రతి ఎప్పుడు ఒక చిరు కులందే ఇప్పటిపట్ట బాధిపుకుల వరువదరికి ఒక మనిషి చేయ ముడియం. ఇలాంటి ఎన్నో పిల్లలు మరితిరుగారు, ఎంతో మంది చిన్న పిల్లలు చనిపోయారు, ఎంతో మంది పెద్దవారు చంపబడ్డారు. ఏ ప్రకారంగా వారిలో ఇలాంటి చెడ్డ ఆత్మ వచ్చేసేసి వారందరినీ చంపేటట్లు తమ తాము పేల్చుకునేటట్లు అది కుటుంబాలు ఎన్నో కుటుంబాలు పాడైపోయాయి, పతనమైపోయాయి. ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాల్లో చెప్పలేని శోధన వేదన. వేదத்துல தெளிவா ஆண்டவர் சொல்கிறார் எல்லாரும் பாவம் செய்து. అయితే బైబిల్లో ప్రభు స్పష్టంగా చెప్పారు అందరూ పాపం చేసి యేసు క్రీస్తు இந்த உலகத்துல வந்தபொழுது దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొచ్చాడు. అలావుது ஜனங்களுடைய வாழ்க்கையில இந்த பாவத்தின் விளைவாக வந்த வியாதிகள் பிசாசின் போராட்டங்கள் முடிவாகி மரணத்திலிருந்து ஜனங்களை தான் விடுவிக்க வல்லவர் என்பதை வெளிப்படுத்த
வியாதியிலிருந்து குணம் கொடுத்தார், பிசாசு தொல்லையிலிருந்து விடுதலை கொடுத்தார், மரித்தவர்களே கூட உயிரோடு எழுப்பினார். இயேசு பிரபுவார் ఈ லோகానికి వచ్చినప్పుడు ఈ పాపం వలన ఏవేవైతే మనుషులకు సంక్రమించాయి ఆ రోగాన్ని ఆ బాధను ఆ వేదన అంతా ఆయన దూరపరుస్తూ పాపాన్ని తొలగించుకొని పాపం వారు వదిలిపెట్టి వారు మారి జీవించే జీవితాన్ని కూడా వారికి ఆయన నేర్పించారు. ஒரு பலவீனப்படுத்துற ஆவியினால் கட்டப்பட்டிருந்த ஒரு தாயாருக்கு ஒரே வினாடியில இயேசு சுகத்தை கொடுத்தார், விடுதலை கொடுத்தார். சகோபரின தேவன் யொக்க பவித்திரமான லேகனாலலோ ఈ రోజు మనం చూసాం 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన ఆ స్త్రీని ఒకే క్షణంలో లేదా ఒకే నిమిషంలో ప్రభువైన యేసు స్వస్థపరిచారు. యేసు ఎప్పుడు ఆ విడుదల కొడతార్ అనేది ఇంద అధికారంలో మనం వాసికుబొలుదు. యేసు ఏ ప్రకారంగా విడుదల ఇచ్చారో ఈ చదవబడిన లేఖనాల్ని మనం గమనించినప్పుడు ఆండవర్ యేసు విడువిత ఒరు కుట జనంగలే కొరిత ఇనికి మనం పార్క పోగరు ఒరు సిల జనంగలే యేసయ్య ఎవరెవరికి విడిపించి విడుదల ఇచ్చారో ఆ వారిలో కొంతమందిని మాత్రం ఈ రోజు మనం చూద్దాం. యేసు ఎప్పుడు ఇంటికి విడువిక్కిరార్ అనేది మొదట్ల మీ మధ్యలో వెలిపడత విరుంబుగరే. యేసు ఏ ప్రకారంగా విడుదల చేయవారై ఉన్నారో ఈ రోజు మనం విందాం. ఇంకే லூக்கா 13வது அதிகாரம் 16வது வசனத்தை நீங்கள் வாசிக்கும் பொழுது லூக்கா சுவார்த்த 13வது அதிகாரம் 16வது வசனத்தை நீங்கள் చదివినప్పుడు இதோ சாத்தான் 18 வருஷமாய் கட்டி இருந்த ஆபிரகாமின் குமாரத்தியாகி இவளை ஓய்வு நாளில இந்த கட்டிலிருந்து அவிழ்த்து விட வேண்டியது இல்லையா என்றார். சாத்தானு 18 ஏண்டல నుండి பந்தించు ఉంచిన ఆబ్రహాము కుమార్తెను ఈ కట్ల నుండి విడిపించడం న్యాయం కాదా తగదా అని ప్రభు అడిగారు. இங்கே ஒரு சில பொல்லாத பிசாசின் கட்டினால வந்து உட்கார்ந்துட்டு இருக்கீங்க. ஒருவேளை சாத்தான் యొక్క கட்ல చేత ఈ సభలో వచ్చి కూర్చుని ఉన్నారేమో మీరు. ఆండవర్ ఎప్పుడు విడివిక్కిరా అంత కట్టిలేంది ఎన్నికి ఉంగలి అవిల్తి విడిగిరా. ప్రభువైన దేవుడు ఆ కట్ల నుండి ఈ క్షణమే మీకు విడుదల ఇస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా நம்மை கட்டி வைத்திருக்கிற காரியத்தில் நம்மால விடுதலை பெற முடியாத சூழ்நிலையிலே அயிதே ஏதேனா எவரேனா மனல்னி பந்திஞ்சு உஞ்சிதே లేదా கட்டேஸ்தே ஆ கட்டல నుండి మనల్ని మనం విడిపించుకోలేము గాని తమడే ஒரே பேரான కుమారుని நம்முடைய கட்டுகளை அவிழ்க்கும்படியா இந்த உலகத்துக்கு அனுப்பினார். தேவుడు ఆయన యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనం కట్టబడిన ప్రతి కట్టల నుండి విడుదల పొందుటకై ఆయన యొక్క కృపా సంకల్పాన్ని దయా సంకల్పాన్ని తెలియపరిచినారు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి అనుభవం కట్టబడిన ప్రతి సంకెళ్లను ఆయన తెంపి మనకు విముక్తిని కలిగిస్తున్నారు. రెండవదిగా మత్తయి 12వ అధ్యాయంలో మన ప్రభువైన యేసు చేసిన మరొక అద్భుతం వరకు మనం చదివినప్పుడు చదవద్దండి, నేను చెప్పేది ఒక ప్రార్థన దినమున మరి ప్రార్థన ఆలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఊచ చేయగల ఒక మనుషుడు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. சூம்பின கை என்று சொன்னா வளைஞ்சிருந்திருக்கும் என்று நினைக்கிறேன். அவனு ஆயன ஓச்ச செய்யனே அது பொங்கி போய் உன செய்ய அந்த நாளில அவருக்கு எதிர்ப்பு தெரிவித்துக் கொண்ட மத தலைவர்கள் ஓய்வு நாள் என்று தனியா வைத்து அந்த நாள்ல வேலையே செய்யக்கூடாதுன்னு வற்புறுத்தி கொண்டிருந்தார்கள். ஆதி நாளிலோ இயேசு பிரபுவை பகுகா எதிரின்ற மத பெத்தலு అంటే యూదా పెద్దలేమి ప్రధాన యాజకులేమి శాస్త్రులు పరిసయ్యులేమి యూదులేమి యేసు ప్రభు విశ్రాంతి దినమున అతను ఏమైనా స్వస్థపరుస్తారా అని ఆయనను పట్టుకోవాలని వారు చూశారు. యేసు ఇంద మనిషిని పార్తా యేసు ఆ మనిషిని చూశారు. అంగే సుత్తి ఇంద మత తలవర్గలే పార్తు కేకరార్ అక్కడ చుట్టూరు ఉన్న ఆ మనుషులందరినీ ఆయన చూసి ఒక ప్రశ్న అడిగారు. మీలో ఎవరికైనా కానీ ఒక గొర్రె ఉండి లేదా ఒక ఆడు ఓయ్వ నాడనే ఒక కుళీల్ విలుందాల్ ఒకవేళ ఎద్దు గాని గొర్రె గాని విశ్రాంతి దినమున ఒకవేళ మీ ఇంట్లో ఉన్న గోతిలో బావిలో పడిపోయింది అనుకోండి, అదే పిడితి తూకి విడ మాటాయా దాన్ని మీరు పైకి లేపరా? ఆట్టై పార్కుల మనిషిని విశేషిస్తావన్ అల్లవా? నీ గొర్రె గోతిలో పడిపోతే అది విశ్రాంతి దినమైనా వెళ్ళి నువ్వు విడిపిస్తావే? మనుష్యుడు గొర్రె కంటే శ్రేష్టమైన వాడు కాదా? ఒక కుళీలే నమ్మ వలక్ర ఒక చెల్ల ప్రాణి విలుందుటా ఎప్పుడు తూకి విడువమో? ఒకవేళ ఏదైనా గోతిలో పడిపోతే ఒక చిన్న ప్రాణం ఒక చిన్న కోడి పెట్టే అనుకోండి దానిని వెంటనే ప్రచనైలేదు నమ్మ తూకి విట్టి నమ్మ విడుదల కొడుకుర దేవనాగ వెళ్ళిపట్టా. అయితే మనల్ని మనం లేపుకోలేం కనుక మనం ఏ గుంటలో అయితే పడిపోయామో ఆ గుంటలో మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. 13వ వసనతలో ఆ మనిషిని పట్టి ఉన్న కయ్యై నీట్టి ఎందార్ ఉడనే ఉండే కై స్వస్థమానది సుఖమానది. మీరు గమనించినట్లయితే ఆయన మనిషిని చూసి అన్నారు, నీ చేయి తిన్నగా చాపము.
வாழ்க்கையில சில பிரச்சனைகள் நிமித்தமாக வாழ்க்கையில எழும்ப முடியாமல் தவித்துக் கொண்டிருக்கிறீர்களா? சமஸ்யல சேத்தா நீ ஜீவிதத்தில் மீரு நிலபடலேனி ஸ்திதில உள்ளாரா? பல வருஷமாக சில காரியங்களுக்காக குடும்பமாக காத்து கொண்டிருக்கிறீங்க, இது நடக்கலன்னு அப்படியே வாழ்க்கையில சோர்ந்து போய் இந்த இடத்துல காணப்படுகிறீர்கள். கொஞ்சம் சமஸ்யத்தை மீறு கொட்டப்படுச்சு, ஐயோ நான் குடும்பம் இக்க ஜரகம் இவன்னி அணி மீறு கிருங்கி போய் உள்ளாரா? சில குடும்பங்கள்ல பிரிவினை நிமித்தமாக பிரச்சனைகள், கொஞ்சம் குடும்பங்களோ மறி வேறே போயார் விடுப்பையார் தவறான உறவுகளினாலே வருகிற பிரச்சனைகள், கொஞ்சம் குடும்பங்களோ பர்த்த யொக்க நடவடிக்கை சரிக்க லேக்கப்பட்டு வரலா லேதா ஆயன திராகுபோத்தோட்டு வரலா தான் கொடவலு எழுந்திருக்க முடியாத அளவுக்கு நம்மை அழுத்தி கொண்டிருக்கிறது. కాబట్టి లేచి నిలబడలేని ఆ స్థాయికి మనల్ని వంచి అలాగిన కూర్చోబెట్టేశారు. కొన్ని కుటుంబాలలో అలాంటి సమస్యలు వారు నిలబడలేకుండా కూర్చోబెట్టేశారు. ఇంకా జీవితం నుండి విడుదల పొందుతామా లేదా అనే నిరీక్షణ కూడా లేని స్థితిలో ఉన్నాం. ஆனால் நம்மை தூக்கி விடுபடியா இயேசு கிறிஸ்து 2000 ஆண்டுகளுக்கு முன்பாக வந்தார். அயிதே மனம் ஏ குண்டலோ பட்டாமோ தானிலோ நுண்ணி விடுதலை செய்யటకు 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. இன்றைக்கும் உங்களை என்னை தூக்கி விடுகிற ஒரு தேவனாக அவர் வெளிப்படுகிறார். ஈ ரோஜைனா எப்படி வரைக்கும் காணி நின்னு நானு பிரதி மனுஷன்னி குண்டலோ நுண்ணி பைக்கி லேவனத்தே தேவுடை உண்ணாரு. ஹல்லேலூயா. ஹல்லேலூயா. சங்கீதம் 20வது அதிகாரத்தில் இப்படியாக சொல்லப்பட்டிருக்கிறது. 20வது கீர்த்தனல ஈ மாட் ராயபடுது. சிலர் குதிரைகளை சிலர் ரதங்களை குறித்து மேன்மை பாராட்டுகிறார்கள். கொந்தரைதே குர்ரால குறிஞ்சி கொந்தர ரதால குறிஞ்சி அதிசயப்படுத்துனார். 7 வசனங்கள்ல 7 வசனால 20வது கீர்த்தன நாங்களோ எங்கள் தேவனாகி கர்த்தருடைய நாமத்தை குறித்து மேன்மை பாராட்டுவோம். 20வது கீர்த்தன 7 வசனால ராயபடுது. கொந்தரைதே ரதமுலன் மட்டி கொந்தரைதே குர்ரமுலன் மட்டி அதிசயப்படுதுரு. மனமைதே மன தேவுடைய யெகோவா நாமமுன பட்டி அதிசயப்படுதுமு. அவர்கள் முறிந்து விழுந்தார்கள். இதுவோ வாரு கிருங்கி நேல மீது படி உண்ணாரு. நாங்களோ எழுந்து நிமிர்ந்து நிற்கிறோம் என்று சக்கரா நிலவுபடி உண்ணாமு. அன்பான தேவனுடைய பிள்ளைகளே, ஏமையான தேவனின் பிட்டா, தேவன் எப்படி விடுவிக்கிறார், எப்படி எல்லாம் விடுவிஸ்துனார், எழுந்திருக்க முடியாம விழுந்து கிடக்கிற நம்மை தூக்கி விட்டு நம்மை விடுவிக்கிறார். இதுகோ நீ லேசி நிலவடேட்டு தேவடி நீக்கு விடுதலை இஸ்துனார். மூன்றாவது இயேசு எப்படி விடுதலை கொடுத்தார்? மூன்றாவது இயேசு எல்லாம் விடுதலை இச்சார். மார்க் 1வது அதிகாரத்துல ஒரு மனுஷன் இயேசு இடத்துல வருகிறான். மார்க் சுவார்த்த முதல் அத்தியாயத்துல ஒரு மனுஷன் இயேசு சரீரமுழுவதற்கு வஸ்துனார். கொடூரமான தொழுநோயினால் பாதிக்கப்பட்டிருந்த குஷ்ட ரோகத்தினால பாதிக்கப்பட்டிருந்த ஆயன சரீரமந்தா குஷ்ட ரோகத்தோ பாதப்படுத்தினார். அந்த நாட்கள்ல குஷ்டரோகிகள் என்றால் தேசத்துக்குள்ள இருக்க முடியாது. ஆதி நாள்லோ மறை குஷ்டரோகிகள் அனை மாறும். இன்னைக்குமே ஒரு அருவருப்பான வியாதியாக காணப்படுகிறது. தேசியம்ல ஒண்ணக்கூடாது. ஈ ரோஜன் கூட குஷ்டரோகம் அனைதி சாலா பயங்கரமான ரோகங்க காணப்படுத்துது. மருந்துகள் இன்னைக்கு கண்டுபிடிக்கப்பட்டிருக்கிறது. ஆகையால் ஒரு சிலரை குணமாக்கி விடுகிறார்கள். அயிதே மந்துலு கணிப்பெட்டப்பட்டாய் காபட்டி சாலா மந்தினி மறை ஸ்வஸ்த அண்டர் ஆ மந்துல் துவாரா ஆ குஷ்டரோகானிக்கு ஒரு நிவாரண ஜருகுதாம். ஆனால் அன்றைக்கு குஷ்டரோகம் என்று சொன்னால் ஊரை விட்டு வெளியே போக வேண்டும். అయితే ఆ కుష్ఠరోగం అని అంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి బయట. జనంగల్ కిట్ట నెరుగు కూడా దూరతల్ నిండి అశుద్ధం అశుద్ధం అండి జనంగల్ యార కిట్ట వరాదబడి హెచ్చరిపి కొడుతుకుంటే ఇరగను. అయితే కుష్ఠరోగం ఎవరికైనా వచ్చినట్లయితే మరి ఎవరిని వారు ముట్టుకోకూడదు, ఎవరు వారిని ముట్టుకోకూడదు. ఆ మనుష్యుడు బయటకు వెళ్ళేటప్పుడు ఇదిగో అపవిత్రుడను నేను అపవిత్రుడను అని చెప్పాలి. ఆశ్చర్యం ఇలాంటి ఒక మనుష్యుడు యేసు క్రీస్తు దగ్గరికి రావటం ఒక ఆశ్చర్యం. అవరిడతలు వంద అవరికి ముంబాగ ములంగాళ్ళు పడిట్టు చెల్లుగా వారి దగ్గరకు వచ్చి మరి మోకరించి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి మోకరించి చిత్తం అయితే నన్ను స్వస్థపరచుము మీకు ఇష్టం. எனக்கு சித்தம் உண்டு நீ சுத்தமாக என்று சொன்னார். இயேசு வெண்டனே அன்னாரு நாக்கு இஷ்டமே நீ சுத்தத பொందుకో. శరీరத்துல காணப்பட்ட அசுத்தத்தை சுத்திகரித்து அவர் விடுதலையாக்கினார். శరీరంల వచ్చిన ప్రతివిధమైన కుష్టు రోగం కుష్టుపడ మొత్తం తొలగిపోయి உடனடியாக அவருடைய தோல் சாதாரண ஒரு மனிதனுடைய தோலை போல சுத்திகரிக்கப்பட்டு சுகமானது. அதனுக்கு சர்மம் சாதாரண மனுஷனி சர்மம் போல மாறிப்போய் வாழ்க்கையில சுத்தமற்ற ஒரு நிலைமை நடக்கையிலோ பேச்சிலையோ சிந்தையிலோ அசுத்தங்கள் காணப்படுகிறதா இயேசு கிறிஸ்து சுத்தமாக்கி உங்களை விடுதலை ஆக்குவார். ஜீவிதத்திலோ ஏதேனா காணி நடக்கலோ எக்கடைனா காணி அபவித்ரத வச்சினட்லயிதே இயேசு பிரபு வாட்டி நுண்டி கூட விடுவிஸ்தார். இன்னைக்கு மனுஷனுக்கு படிப்பு சுத்தத்தை கொடுக்க முடியாது. ஈ ரோஜுல்லோ மரி எந்த வித்ய பெருகினா ஞானம் பெருகினா ஏமாத்திரம் கூட
வித்யா வித் மரி ஆ மனுஷனி அபவித்திரத்தில் நின்று விடுதலை செய்யல. வாழ்க்கையில எல்லா தேவைகள் சந்திக்கப்பட்ட ஒரு செல்வமான நிலைமை, ஒரு சுத்தமான வாழ்க்கையை கொடுக்க முடியாது, சுத்த கைகளையும் கொடுக்க முடியாது. ஒருவேளை ஒரு மனுஷன் ஜீவிதத்தில் எந்த ஐஸ்வர்யம் உண்டா காணி ஒரு பரிசுத்தமான நிர்தோஷமான ஜீவிதாన్ని ஐஸ்வர்யவதற்கு இவ்வளவு. மனிதர்களாகி நமக்குள்ள இருக்கிற பேராசை நம்மை அசுத்தத்துக்குள்ள நடத்துகிறது. காபட்டி மனுஷனிலும் மனலோ உள்ள துராஷ மனல்னி அபவித்திரத்து வைப்புக்கு நடிப்பிస్తుంది. வேத புத்தகத்திலே தாவீது என்கிற ஒரு ராஜா இருந்தா, பரிசுத்த கிரந்தத்திலே தாவீது என்ற ஒரு ராஜா உண்டவர். அவருக்கு நல்ல அரண்மனை ஆண்டவர் கொடுத்தால், நல்ல ராஜ்யத்தை கொடுத்தார், நல்ல மனைவி பிள்ளைகளை கொடுத்தார். ஆ ராஜுகாரிக்கு இல்லதா தாவீதுக்கு தேவுடு மஞ்சி மரி அந்தப்புறான்னு இச்சார், பாரியல்னு இச்சார், பிள்ளைகள்னு இச்சார். ஆனால் ஒரு நாள் மதிய நேரத்துல எழுந்து வீட்டு மெத்த மேல அப்படி உலா வந்தார். காபட்டி ஆயனா ஒக வேளலோ ஆயன எல்லாரும் இன்ட்லோ சஞ்சரிஸ்தூ கிந்தக்கு சூசாடு. அருகாமையில இருக்கிற ஒரு வீட்டுல இருக்கிற ஒரு ஸ்திரீயை, மற்றவனுடைய மனைவியை அவருடைய கண்களில் பட்டது. ஆயன சூஸ்துனப்படு எதிருகா ஸ்நானம் చేస్తున్న ஒక ஸ்திரீ ஆயன கள்ளல்ல படிந்து அவளை அழைத்து அவளை அசுத்தப்படுத்தினார், தவறான உறவுக்கு உட்பட்டார். ஆமென பிலிப்பின்ஷாடு ஆமேதோ பாபம் చేశాడు. வெளியே யாருக்கும் தெரியாது நினைத்து கொண்டிருந்தா, அது பயிட்டு எவருக்கு தெளிவு போயணும் அனுக்குனாடு. அவளுடைய அந்த ஸ்திரீயுடைய கணவனையும் யுத்தத்துக்கு அனுப்பி கொலை செய்தார். ஆ ஸ்திரீ யொக்க பர்த்தன் ஊரியா ஆயன யுத்தానికి பம்பிஞ்சி யுத்தంలో మొదటి పంక్తిలో చంపించాడు. ఈ స్త్రీని తన భార్యగా చేర్చుకున్నాడు. ఒన్న తప్పు పన్నాది పోల నడితార్. ఏమీ నేను తప్పు చేయలేదు అన్నట్టుగా నటిస్తున్నాడు. ఆన దేవన్ తమడి ఊళ్ళియకారుని ఒరువరే అనిపి, కాని దేవుడు తన సేవకుడైన నాతాను ప్రవక్తను దావీదుకు పంపించి దావీదు చేసిన పాపాన్ని ఖండించి అతని యొక్క పాపాన్ని తన దృష్టికి తీసుకొచ్చినప్పుడు, అప్పుడుదా సంగీతం 51 అనే పాడలు ఎలిదినా. అప్పుడే ఆ నాతాను చేత, ప్రవక్తైన నాతాను చేత దావీదు హెచ్చరింపబడినప్పుడు ఏ మాటలు అయితే అతన్ని గాయపరిచాయి, పశ్చాత్తాపాలకు నడిపించాయి, అప్పుడు 51 కీర్తన రాశాడు. వెలి తోటతల రాజావాగి అవర్ ரொம்ப அழகா இருந்திருப்பார், நல்ல சுத்தமான உடை அணிந்து நல்ல சென்ட் எல்லாம் போட்டு பெரிய ஆள் மாதிரி உட்கார்ந்திருக்கலாம். బయట చూడడానికి ఆయన రాజుగా ఉండి చక్కగా సెంట్ అంతా పూసుకొని ఏ పాపం చేయని ఒక పరిశుద్ధుడి వలే మనుషులందరూ దేవుని పాట చెల్లుగరార్. కానీ అతను చూసి దేవుడు అంటున్నారు, సంగీతం 51:10 లో సుత్త ఇరుదయతై ఎన్నిలే సృష్టి తరులం నిలయవరమాన ఆవియే ఎన్ ఉల్లతలే పుదిపియం. అయితే అతడు ఆ దావీదు దేవుని చూచి తేరి చూచి అంటున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నా అంతరంగంలో ఒక శుద్ధమైన మనస్సాక్షిని కలుగు చేయి. నీరన ఏడవ వసనతల నీరన ఈసోపినాల్ శుద్ధికరియం అప్పుడు నేను శుద్ధమావే, என்னை కలుగు ఎరులం అప్పుడు నేను ఉరైంద మలయిలం వెన్మయావే. 51 కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగుమయ్యా, నన్ను శుద్ధీకరించుము. ఎల్లారని కుల్చిద్దాం అందరిపింగ నినికిరే. మీరందరూ స్నానం చేసి వచ్చారు అనుకుంటున్నాను. చాలా ఊర్ల డైలీ కులిక మాటాంగ. కొన్ని ఊళ్ళల్లో కొన్ని చోట్ల రోజు స్నానాలు చేయరు. நம்ம ஊர் நல்ல வெயிலான ஊர், டெய்லி குளிச்சிடறோம். మనకి ఎండ ఎక్కువ కాబట్టి రోజు మనం ఒకటి రెండు సార్లు చేసేస్తాం స్నానం. ఇంకా మరిక ముడియాదు వెయిల్ కాలத்திலே. ఎందుకంటే ఎండ కాలంలో స్నానం చేయకుండా ఉండలేం. అన్న ரொம்ப కులురాన ఊర్గల్ల. కానీ కొన్ని చలి ఎక్కువగా ఉన్న దేశాల్లో డెయిలీ కులిక మాటాను. రోజు స్నానాలు చేయరాడు. నల్ల సెంట్ ఎడిచి వందరువాను. వాళ్ళు మరి వాసన రాకుండా సెంట్ కొట్టేసి వచ్చేస్తారు. డైలీ కులికిరదనాల நம்ம சுத்தமாகறதும் இல்ல. అయితే రోజు మనం ఆ స్నానం చేయటాని బట్టి శుద్ధీకరింపబడం. அவங்க డైలీ కులికిరదనాల అశుద్ధమా இருக்காங்கனு சொல்ல முடியாது. శరీరప్రకారమైన ఒకవేళ சுத்தமா இருக்கலாம், சுத்தமல்லாம இருக்கலாம். వాళ్ళు రోజు స్నానం చేయకపోటాని బట్టి అపవిత్రులు అని మనం చెప్పలేం. గానీ శరీరప్రకారంగా சுத்தமா వాడணும் ரொம்ப ஒரு ఆశ இருக்கு. అయితే శుద్ధంగా పరిశుద్ధంగా జీవించాలనే ఒక ఆశ, ఒక ఆకాంక్ష మాత్రం ఉంది. அபவித்திரத்தொடிகளேரு. இந்த குஷ்டரோகியை மனுஷனால் அன்னைக்கு சுத்திகரிக்க முடியாத நிலைமை அன்னைக்கு இருந்தது. காபட்டி ஈ குஷ்டரோகி யొక్క குஷ்டரோகாన్ని ఎవరు కూడా బాగుచేయలేని దురవస్థలో అతడు జీవించాడు. యేసు అవని శరీర ప్రకారముగా శుద్ధీకరించా. యేసు ప్రభు అతని శరీరాన్ని బాగు చేశాడు. ఇన్నికి మనుషుడి మనసులో ఇருக్కిన అళుకై శుద్ధీకరించే ఎంత మనుషనాల ముడియా. ఆ కుష్ఠ రోగి యొక్క శరీరానికి ఆయన పవిత్రత ఇచ్చారు, శుద్ధీకరించారు, బా
బాగు చేశారు. మనస్సులలో ఉన్న హృదయాలలో ఉన్న అపవిత్రత కూడా ఆయన తీసివేశారు. మనదై శుద్ధీకరించి నమ్మ మనసుల పావతై శుద్ధీకరించి యేసు క్రీస్తు 2000 ఆండుగలకు రక్తదై సిందినా. కాబట్టి హృదయాలలో మనస్సులలో ఉన్న ప్రతి పాపాన్ని శుద్ధీకరించడం కొరకు యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఇన్నికి వాళ్ళకిలే నమ్మ మనదిల ఒక శుద్ధత్తి కొడుతు నమ్మ విడుదలయాకుగరు. ఈ రోజు నీ జీవితంలో ఒక హృదయంలో నీ హృదయంలో ఉన్న మరి ఒక అపవిత్రత తొలగించి నీ జీవితాన్ని శుద్ధీకరించడానికి కొంతమందికి ఈ చర్మ వ్యాధులు ఉన్నాయి. ఎలాంటి అపవిత్రత లేదా ఎలాంటి మరి రోగాలు ఏదైనా ఉన్నా కానీ యేసుక్రీస్తు దానిని కూడా బాగు చేస్తారు. అలర్జీ ఉన్న శరీరంలో కాణపడగరదు. అలర్జెటిక్ మరి ఏదైనా ఒక అలర్జీ ఏదైనా ఒక దురద లాంటిది తామర లాంటిది ఆ రోగం నుండి కూడా మీకు విడుదల ఇచ్చేవారు. కట్టై అవిళ్తి విడివితార్. ఆయన కట్లను తెంపారు. కుళిలిరుందు తూకి ఎడుకదు అవరు విడుదలై తరుగురు ஒரு విధం. కట్లను తెంపారు. గుంటలో నుండి పైకి లేవని అశుద్ధతే నీకి శుద్ధతే కొడుతు విడివికిరా. అపవిత్రతను తొలగించి ఆయన పరిశుద్ధతను కలిగించారు. మార్క్ 5వ అధికారంలో ఒక మనిషిని కొరితు వాసికిరో. మార్క్ సువార్త 5వ అధ్యాయంలో మరొక మనిషిని మనం ఇక్కడ చూస్తున్నాం. పార్కుమొలదు ఆయన గురించి మనం చూసినప్పుడు సమూహాయత విట్టు కుటుంబత్తు విట్టు వెలకపట్ట నిలమేలే కల్లరయిలే ఆ మనుషుడు తిరిగి కొండిరుందా జన సమూహం మధ్య నివాసం మాని వాసిక్కిరో. సమాధుల దొడ్డులో ఆయన నివాసం చేస్తూ వచ్చాడు. ఎంత ఒక మనిషినాలు అవని అడక్క ముడియవిల్లై. ఏ మనుషుడు కూడా అతన్ని బాగు చేయలేకపోయారు. సంగలీలాలు కట్టినాలం అదైన కట్ట విల్చు తన్నయే వేదనపడి కొండిరుంద ఒక నిలబడి సంఖ్యలతో బంధించినా గాని ఆ మనుషుడు ఆ సంఖ్యలను కారణం అవనుకుల్ల ఇరుందది ఒన్ను రెండు ఇల్ల చాలా బిగ్గర ఆయిరకణకాన అసతావిగ. కాబట్టి ఆ మనుషుల్లో ఉన్నది ఒక దయ్యం రెండు దయ్యం కాదు. రెండు దయ్యాలు కావు, వేల వేలకు దయ్యాలు అతనిలో ఉన్నాయి. యేసుక్రీస్తు కొడుత విడుదల మిగ ముఖ్యమైన ఒక విడుదల. పిశాసినాల్ అవధిపట్టవర్గల్ అసుతావినాల్ అవధిపట్టవర్గలకు విడుదల కొడుతా. సాతాను చేత కట్టబడిన వారికి బంధింపబడిన వారికి యేసుక్రీస్తు ప్రభువు వారు విడుదల ఇచ్చారు. ఎప్పుడు అప్పుడు ఎప్పుడు విడుదల కొడుతా ఎలాగిన వారికి విడుదల ఇచ్చారు. వసనతల పార్కుమొలదు అవర్ అవనై నోకి అసుతావియే ఇంత మనిషిని విట్టు పురపట్టు పో ఎందు సొల్లి சொல்லி இருந்தார் என்று சொல்லப்பட்டிருக்கிறது. 8వ వచనంలో రాయబడింది ఆ మనిషిని యేసే తేరి చూచి ఓ అపవిత్ర ఆత్మ ఇతనిలో నుండి బయటికి వెళ్ళిపో అని గద్దించారు. యేసువின் వార్తைకి இன்றைக்கும் అద్భుతமான వల్లమే இருக்கிறது. அவருடைய அதிகாரத்தை பெற்றிருக்கிற எங்களுடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைக்கு அதே அதிகாரம். ఆ రోజే కాదు ఈ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటకు అంత శక్తి ఉన్నది. మా నోటి నుండి బయలుదేరొచ్చేది మా సొంత మాట కాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట కనుక అంధకార శక్తులను వెళ్ళగొట్టే ఆ శక్తి ఆయన మాటలో ఉంది. అసత్ ఆవియின் கட்டிலிருந்து அந்த ஆவியை வெளியே துரத்தி இயேசு கிறிஸ்து விடுதலை கொடுத்தார். ప్రతివిధమైన అంధకార శక్తుల బంధకాల నుండి ఆయన ఆ మనిషికి విడుదల ఇవ్వడం కొరకు వాటన్నిటిని వెళ్ళగొట్టేశారు. இன்னைக்கு இங்க வந்திருக்கிற உங்களுக்கு மட்டுமல்ல இక్కడ ఈ రోజు వచ్చిన మీకు మాత్రమే కాదు உலகத்துல கட்டப்பட்டிருக்கிற எல்லாருக்கும் விடுதலை தர இயேசு போதுமானவர். ఈ లోకంలో ఎవరెవరైతే సాతాను చేత బంధింపబడ్డారో వారందరికీ విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు చాలిన దేవుడై ఉన్నారు. இன்னைக்கு உங்களுக்காக நாங்கள் ஜெபிக்க போகிறோம். ఈ రోజు మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. మీక ముఖ్యమాగ ముఖ్యంగా నాలుగు దినతల నీ కుటుంబతకు వరంబడదు. రేపటి రోజున మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు దేవుని పిల్లగలే ప్రేమైన దేవుని పిల్లలారా ఇంటి కరగామేల ఇక్కడ ఆండవర్ అరియాద ఒరిసలరే ఇంత కుటుంబతకు అలైతు కొండు వాంగ. మీ ఇంటికి ఇరుపక్కల ఇరుగువారు పొరుగువారు ఉంటారు కదా, వారిని కూడా వారు ఆత్మీయ మేలులు శరీర ప్రకారమైన మేలులు అనుభవించట కొరకు మీతో కూడా వెంట పెట్టుకుని రండి. ఇన్న మూడు నాటకాలు దాని ఇరుకరదు. ఇంకొక మూడు రాత్రులు సువార్త సభలు మిగిలి ఉన్నాయి. మందిరికర దేవ పిల్లగలాగి నామ ఆండవరే తేడి వంద ఏదో ఒక విడతల విడుదలై పెడుతూ ఇన్నికి ఆండవుడే పిల్లగల ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా దేవుని పిల్లలమే. ఒక రోజున ఏదో ఒక విడుదల మనకు ప్రభువైన యేసు ఇచ్చారు కనుక మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. మనకు యేసు ఎందుకని విడుదల ఇచ్చారు. నీకు పార్కుమొలదు ఇంత పిశాసు పిడితిరుంద మనిషిని మార్క్ 5వ అధికారத்துல பார்க்கும்போது ஆயிரக்கணக்கான பிசாசுகளை ஒரே வினாடியில துரத்தி அவனுக்கு சுகத்தை கொடுத்தார். அவன் நல்ல உடை தரித்தவனா இயேசுவின் பாதத்துல அமர்ந்திருந்தான். வேல வேலுக்கு தையாலு ஜரப்படி அத்தனை எப்படி நுச்சு காப்புறமுட்டனே தெரியுது. காணி இயேசு கிறிஸ்து வாரு ஒக்க மாட செலவிச்சின வெண்டனே ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయి అది మాత్రమల్ల అతనికి విడుదల కలిగింది. అతడు ప్రశాంతంగా ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. అవని యేసువే పార్తిస్తున్న ఆండవరే నీ ఎంగ పోనాలు నాకు ఉంగు కూడా వందరే అప్పుడు ఆ దయ్యాల నుండి విడుదల పొందిన మనుషుడు యేసేం చూచాను.
ఇచ్చినారు ప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాల వచ్చేస్తాను నిన్ను. హల్లెలూయా హల్లెలూయా. యేసు అది అనుమతి కొడుకవில்லை. కానీ యేసు దానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. మార్క్ 5వ అధికారం 19:20 వచనங்களை நீங்கள் எடுத்து வாசிக்கும் பொழுது మార్క్ 5:18-19 వచనాలు మీరు చదివినప్పుడు యేసు அவனுக்கு ఉత్తరవు కొడామల్ యేసు అతనికి ఉత్తరం ఇస్తూ నీ ఉన్న ఇనతారిడతில் ఉన్న வீட்டுக்கு போய் கர்த்தர் உனக்கு இறங்கி உனக்கு செய்தவைகளை எல்லாம் அவர்களுக்கு அறிவி என்று சொன்னார். நீ உன் ఇంటి వారి ఎదుకు వెళ్ళి ప్రభువు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారితో చెప్పుమని ఆయన సెలవిచ్చెను. అందుబడి అవన్ పోయి యేసు తనకు செய்தவைகளை எல்லாம் தெக்கபோலி எங்கும் நாட்டிலெங்கும் பிரசித்தம் பண்ண தொடங்கினார். எல்லாரும் ஆச்சரியப்பட்டார். వారు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ தெக்கபோலிలో ప్రకటింపన ఆరంభించగా అందరూ ఆశ్చర్యపడ్డారు. అన్బాన దేవుడే పిల్లగలే ఏమైన దేవుని బిడ్డ పోయి ఉంగలకు దేవన్ చేత నన్మైగలే పిరరుకు சொல்லி அவர்களையும் இந்த இடத்துக்குள்ள கொண்டு வாங்க கர்த்தர் அவர்களுக்கும் விடுதலை தருவார். நீ வெళ్ళి நீ ప్రభువైన యేసు ఏ ప్రకారంగా పాప శాప రోగాల నుండి అంధకార శక్తి నుండి విడుదల చేస్తారో అది చెప్పి కొత్త వారిని తీసుకొని నీ వెంట పెట్టుకుని వస్తే వారికి విడుదల కలుగుతుంది. పాపத்திலிருந்து எல்லாருக்கும் விடுதலை கொடுக்கிற அதே యేసు நம்மை வேதனைப்படுத்துகிற வியாதிகள் நோய்கள் எல்லா விதமான அசுத்தங்கள் நம்முடைய வாழ்க்கை கட்டி வைக்க நினைக்கிற அந்தகார வல்லமைகளிலிருந்து கர்த்தர் விடுதலை தருகிறார். பாபம் நுண்ணி விடுவிச்சே இயேசு మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి వ్యాధి ప్రతి శోధన ప్రతి విధమైన దుఃఖముల నుండి విడుదల చేయటకు శక్తి గల వారే ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా మత్తయి 8వ అధికారంలో ఇప్పటిగా వాసిక్రో మత్తయి సువార్త 8వ అధ్యాయం ఈ మాటలు మనం చదువుతున్నాం. సీసనాగే పేదరువిన్ వీటికుల్లే చెల్లుగరా. మత్తయి 8:14-15లే మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాల్లో ఇంటిలోకి వచ్చి ఆయన యొక్క అత్తగారు మరి జ్వరంతో బాధపడటం ఆయన చూశారు. కైగలే జ్వరం అవలే విట్టు నీంగిట్టు ఆయన ఆమె చేయి ముట్టిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపెట్టిపోయింది. యేసు பெரிய பெரிய பிரச்சனையில இருந்து விடுதலை தருகிறவர் மட்டும் ஒரு சின்ன ஜரத்துல இருந்து விடுதலை தரவரால முடியும். చిన్న పెద్ద పెద్ద సమస్యల నుండి మాత్రమే కాదు చిన్న చిన్న బాధలు జ్వరాలైనా గాని ఇదికాగమే యేసు విడిపించుకోవాలని కరపరంగ அந்த பிரச்சனையில ஆண்டவரால் నిరంతరமான விடுதலை தர முடியும். కాబట్టి అది ఏ ప్రశ్నైనా గాని లేదా ఏ సమస్య ఏ చిక్కుమైనా గాని యేసుక్రీస్తు అన్నిటి నుండి విడిపించుటకు శక్తి గలవారై ఉన్నారు. பெரிய உயிர்கொல்லி வியாதியிலிருந்து యేసు వాళ్ళ విడుదల తర ఎవ్వరు ముడియమో అదే పోల చిన్న జ్వరత్రంలో ఆండవర్ విడుదల తర ముడియ ప్రాణం పోయే చెప్పు నుండి విడుదల చేయటకు యేసు ఎంత సాధ్యం కలిగించే దేవుడై ఉన్నారో లేదా అసాధ్యులైన దేవుడై ఉన్నారో ఆ ప్రకారంగా చిన్న జ్వరం నుండి కూడా చిన్న నొప్పి నుండి కూడా విడిపించడానికి ఆయన ముట్టి స్వస్థపరిచారు. ఇంత ఇడతల మనం జపికొని కర్తుడే ఆవియానుడే తొడుదలై నీంగ పెరువీర్గల్ ఈ రోజున సుఖం పెరువీర్గల్ విడుదలై పెరువీర్గల్ ఈ రోజున ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతుండగా పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు విడుదల పొందబోతున్నారు. ఎంగలడతల ఎంత వల్లమేం కడయాదు మా దగ్గర ఎలాంటి శక్తి సామర్థ్యం లేవు. నాంగలు ఉంగలే పోల సాధారణ మనిదర్గలు దా ఇలాంటి మనుషులమే మేము కూడా. అధికమైన భక్తి ఏదం కడయాదు యాక మీకంటే ఎక్కువ భక్తి మాకేమీ లేదు. ఒకటి మాత్రం తెలియదు కానీ మాకు ఒకటి మాత్రం తెలుసు నాంగలు అరివిక్కిర ఆండవర్ యేసు ఇంగ ఇరికిరా. మేము ప్రకటించుచున్న నజరేయుడైన యేసు ఇక్కడ ఉన్నారు. దేవ ఆవియానుడి ప్రసన్నం ఇంకా ఇరికిరది దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కాంతి లేదా ప్రసన్నత మన మధ్యలో సంచరించుచున్నది. కొరింథీయ 3వ అధికారం 17వ వసనం ఇప్పటిగా సన్నిధి పత్రిక 3వ అధ్యాయం 18వ వసనం ఈ ప్రకారం ఆవియానవే పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆవియానవర్ ఎంగే ఉండో అంగే విడుదలై పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడ స్వతంత్రం ఉన్నది. అన్బాన దేవుడి పిల్లగలే ఉన్న వాళ్ళకి ఎన్న తేవయోడు ఇంత ఇడతల వందిరికరింగే ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో ఎలాంటి సమస్యతో ఈ స్థలానికి వచ్చినా గాని లేదా నీవు ఏదైనా మేలు కలుగుతుందని నేను దేవుని వెతుకుతూ వచ్చావేమో. ఆండవర్ యేసు ఎప్పటిలా విడుదల కొడతారండికి సొన్నే ప్రభువైన యేసు ఏ ప్రకారంగా విడుదల చేస్తారో వేద వాక్యాన్ని సువార్త ప్రకటిస్తూ ఈ రోజు మీ మధ్య నేను అనేక విషయాలు చెప్తూ వచ్చాను. కట్ట ఎవల్చి విడుదల కొడతా కట్ల నుండి కట్లు తెంపి అని విడుదల ఇచ్చాను. తూకి విట్టి విడుదల కొడతా తాము పడిన కుంటలో నుండి వారిని లేవనెత్తి విడుదల ఇచ్చాను. కొడతా చుష్టు రోగుల నుండి విడుదల ఇచ్చాను. వార్తైనాలే అదట్టి తన అసుతావి తురత్తి విడుదల కొడతా తాకి స్వస్థపరిచారు. తన యొక్క మాట చేత అంధకార శక్తులను గద్దించి ఆయన స్వస్థపరిచారు. తొట్టు సుత్తమాకిన ప్రజలను ఆయన ముట్టి ముట్టి తాకి తాకి స్వస్థపరిచారు. యేసుక్రీస్తు ఉంగలకు ఎనకు ఎప్పుడు విడుదల తరుగరా ఈ రోజు కూడా యేసుక్రీస్తు మీకు నాకు మనకి ఎలా కూడా విడుదల ఇస్తున్నారు. వేద పుస్తకం తెలివాగా సొల్లుగిరది. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టమైనటువంటి వసనతినాలే విడుదల తరుగరా. ఆయన తన వాక్యం ద్వారా వారికి విడుదల ఇస్తున్నారు. ఎందుకాగ ఇంత వసనతే పేసుగరో ఎందుకని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ముందుగా వాసిస్తాం దేవుని యొక్క వేద వాక్యాన్ని నిలబడి అందరూ చదివాం. 32:8 రోమా 8:32 ప్రకారంగా సత్యత్వం అరివీర్గల్ సత్యం ఉంగలే విడుదలయాకు. యోహాను 8:32
రెండు ప్రకారం సత్యమును మీరు గ్రహించదరు, సత్యం మీకు విడుదల కలిగించును. இந்த வார்த்தையாகிய வசனத்தை கேட்டு நீங்கள் விசுவாசிக்கும் பொழுது, அதை ஏற்றுக்கொள்ளும் பொழுது உங்க வாழ்க்கையில சுகம் உண்டாகும், விடுதலை உண்டாகும். வாக்கியம் మీరు విని విశ్వసించినప్పుడు వాక్యం మీ హృదయంలో ప్రవేశించి మీరు కట్టబడిన ప్రతి అనుభవం నుండి మీకు విడుదల కలిగిస్తుంది. దేవుని వాక్యమే మిమ్మల్ని విడిపిస్తుంది. శరీర ప్రకారమైన వ్యాధిలను మాత్రమే, శరీర ప్రకారమైన వ్యాధి నుండి మాత్రమే కాదు, కుటుంబంగా వేదనపడుతుంది దుర్గుణத்தின் கட்டிலிருந்து மனசின் வேதனையிலிருந்து கர்த்தர் உங்களுக்கு விடுதலை தருவார். குடும்பங்களோ మీరు ఏ ఏ స్వభావాలలో కొట్టబడుతున్నారో, ఏ ఏ శోధనలో కొట్టబడుతున్నారో, అన్నిటి నుండి దేవుని యొక్క వాక్యం అన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. சில தற்கொல எண்ணத்தினாலே பாதிக்கப்பட்டிருக்கிறீர்கள். కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనతో కూడా ఉంటారు. ఉయిరే ఎత్తుకొల్లలాం என்கிற எண்ணங்கள் உங்க மனதுக்குள்ள வந்து கொண்டிருக்கிறது. ప్రాణం తీసేసుకుందాం అనే ఆలోచనలు కూడా కొంతమందికి వస్తా ఉంటాయి. சில రాత్రి கெட்ட கனவுகளினாலே பாதிக்கப்பட்டு கொண்டிருக்கிறீர்கள். కొంతమంది ఉంటారు వారికి పీడపీడకలు చెడ చెడకలు రాత్రులు వస్తా ఉంటాయి. సరియైన నిద్ర இல்லை, వారికి సరైన ప్రకారమైన నిద్ర ఉండదు, మనసుల వారి సమాధానం இல்லை, వారికి హృదయంలో ప్రశాంతత ఉండదు, ఆరికం తెలియదని నిరీక్షణ విషయం ఎవరికి కూడా తెలియదు. అన ఆండవరకు ఉంగ వేదన తెలియ ఈ విషయం ఎవరికి తెలియదు నేను అనుకోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న నీ గుండె లోతులో ఉన్న ప్రతి వ్యాధి ప్రతి బాధ నీలో ఉన్న దుఃఖం అంతా ప్రభుకి తెలుసు. కాబట్టి ప్రభువే నిన్ను ఈ రోజున ఈ పరిశుద్ధ స్థలానికి తీసుకుని వచ్చారు. వేదத்திலே வாசித்த இந்த ஜனங்களுக்கு விடுதலை கொடுத்த அதே தேவன் உங்களுக்கும் இன்னைக்கு விடுதலை தர வல்லவர். தேவன் యొక్క వాక్యాన్ని మనం చదివినట్లుగా ఏ దేవుడైతే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మనుషులుగా సంచరించి మనుషుల్లో ఉన్న శాపాన్ని నుండి వారి యొక్క రోగం నుండి వారి యొక్క సాతాను బంధకాల నుండి విడుదల చేశారో అదే దేవుడు రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు. హల్లెలూయా. యేసు తమ్ముడే వసనతే అనిపి విడువిచ్చాడు. యేసు తన యొక్క వాక్కును పంపి స్వస్థపరిచాడు. రెండవది తమ్ముడే ఆవియానుడే వల్లమైనాల విడుదలే కొడుతాడు. రెండవది పరిశుద్ధాత్మ ద్వారా వారికి విడుదల ఇచ్చారు. యేసుక్రీస్తు తెలివాగ సొల్లుగరారు. యేసుక్రీస్తు చాలా చెప్తున్నారు. లూకా 4వ అధికారం 18వ వసనతలే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువైన యేసు ఇలాగను సెలవిస్తున్నాడు. కర్తుడే ఆవియానవర్ ఎన్మేల్ ఇరికరా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు. సువిశేషతే ప్రసంగిక దరిద్రర్కు సువిశేషతే ప్రసంగికమడి అవరేని అభిషేకం పండినా. హీనులకు సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించున్నాడు. హృదయం నొరుకుండవర్గలకు గుణమాకవు. కలిగిన వారిని నేను విడిపించుటకును. సరైపట్టవర్ చేయబోతున్నారు. మన ప్రభు ఇంకను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇన్నెక్కి మరి విడివిక్కిరవరాగ ఇరుకరు. ఈ దినం కూడా యేసు విడుదల చేయ దేవుడై ఉన్నారు. హి విల్ డెలివర్ యు ఫ్రమ్ యువర్ సిక్నెసెస్. ఆయన నీ యొక్క బాధ నుండి నిన్ను విడిపించువారై ఉన్నారు. డెలివర్ యు ఫ్రమ్ యువర్ డిప్రెషన్. ఆయన నీ యొక్క మానసిక వ్యధ నుండి నిన్ను విడిపించువారై ఉన్నారు. హి విల్ డెలివర్ యు ఫ్రమ్ ద బ్యాడ్ హ్యాబిట్స్ దట్ ఆర్ టార్మెంటింగ్ యు. నీ యొక్క చెడు అలవాట్ల నుండి నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు. ఇన్నెక్కి ఒక వాక్యల ఎంత ప్రశ్నలు ఒక విడుదలై తేడి వందిరుకరే. ఈ జీవితంలో ఎలాంటి ఒక విడుదల కోరి నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చున్నావా? యేసు చెల్ నేరం విడుదలை கொடுத்தது அற்புதமா இருந்தது. విడుదల தேவைப்படுகிற ஜனங்களுடைய குடும்பத்தார் அவரை தேடி வந்தார்கள். కాబట్టి యేసు ప్రభువు వారు ఆ రోజుల్లో విడుదల ఇచ్చినప్పుడు జనమునకు చాలా నెమ్మది కలిగింది. వారు మిస్సై ముందారు. అనేక మంది గుంపులు గుంపులు రాజావుడే మనిషి తండే కుమారన్ வீட்டிலே மரண அவஸ்தைப்பட்டு கொண்டிருக்கிறான்னு சொல்லி ஆண்டவர் தேடி வந்தார். ఒక రాజుగారి యొక్క మనిషిడు తన కుమారుడు తన ఇంటిలో చనిపోయి ఉన్నాడన్న ఒక దురవస్థతో లేక దుఃఖంతో యేసు దగ్గరికి వచ్చాడు.
యేసు ఒన్న సల్ నీ పోగలా ఉన్ కుమారన్ పిలచాన్ అంటే ఒక వార్త చెన్నా ఏమనలేదు ప్రభు నేను ను వెళ్ళయ్యా మీ బిడ్డ స్వస్థత చేసింది వెళ్ళు అని అన్నారు ఇంకే చెల్లపడగర ఒక వార్త వీట్ల ఇక్కడ వెళ్ళిల్ ఇక్కడ ఉంగ కుటుంబతారకి ఇనికి సుగతి కొడుకు ఇక్కడ చెప్పబడిన మాట మీ ఇంట్లో ఉన్నారే కొంతమంది రాకుండా వారికి స్వస్థత ఇస్తుంది ఆండవరు ఒక ప్రచనగలే విడివిక ఇందకి వల్లవరాయిరికరా మీ యొక్క సమస్యల నుండి విడిపించడకు యేసు శక్తి గల వారై ఉన్నారు కడైసల యేసు క్రీస్తు ఎప్పుడింగ నిరంతరమైన విడుదల ఎల్లారికు కొడతా ఆఖరిలో మనం గమనించట్లయితే యేసు ప్రభువు వారు నిత్యమైన విడుదల అందరికి ఇచ్చారని బైబిల్ సెలవిస్తుంది హల్లెలూయా తమడే వార్తైనాల్ మాత్రమల్ల తన వాక్యం చేత తన మాట చేత మాత్రమే కాదు ఆవియానుడి వల్లమైనాల్ మాత్రమల్ల పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత ఎబ్రయ 2వ అధికారం 14 15 వసనతే వాసితాల్ హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 14 అండ్ 15 హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం ఇప్పుడు యాగానే చెప్పబడుతుంది 14 15 వసనాలు ఈ మాట రాయబడున్న చదవండి ఎబ్రయ 2 14 15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను హల్లెలూయా హల్లెలూయా ఇంత ఉలగత్తుకుల్ల అవర్ వందదకే ఒక ముఖ్యమైన కారణం ఈ లోకానికి ఆయన రావడమే ఒక ప్రాముఖ్యమైన ఒక కారణం హెబ్రీ చదవబడిన లేఖనానికి మనిద్రలాగే మనం ఎల్లారం ఒక కార్యతల విడుదల తేడికొండిరుగరం మనం మనుషులందరం ఒక్కొక్క కార్యం లేదా ఒక్కొక్క శోధన సమస్య నుండి విడుదలగతల ఎల్లారం ఒరే విధమాయ్ పరకరం అయితే ఈ లోకంలో అందరూ ఒకే విధంగా పుడుతున్నాం ఒరే విధమాయ్ నంబికేటర్ మరణతే నోకి ఓడికొండిరుగరం ఒకే నిరీక్షణ లేని వారమై అలాగున మరణం వైపు పరిగెత్తుతున్నాం యేసు ఇంత ఉలగత్తుకు వరాబెట్టి కాబట్టి యేసు లోకానికి ఒకవేళ వచ్చిండకపోతే వాళ్ళకి ముడివిలే దేవనట్ల నరకత్తుకు దానం ఎల్లారం పోక వెండి నిర్బంధం ఏర్పడుతుంది జీవితం యొక్క ముగింపులో మనం నరకానికి వెళ్ళాలి దేవుని యొక్క ఇంటికి వెళ్లకుండా అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది మరణత్తి పట్టి ఒక భయం ఇన్నికి ఎల్లారే పిడితిరుగుతుంది మరణం గురించిన భయం ఈ లోకంలో చాలా మంది 2000 ఆండుగలకు ముందాక ఇంత మరణ భయత్తినాల జీవగలం ఎల్లాం అవధిపట్టవర్లే విడుదలయాక్కుబడికాగ తమది మరణత్తినాలే పిశాసై మరణత్తుకు అధికారియాగి పిశాసై దేవుని అళితా అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరణ భయం చేత జీవిత కాలమునకు ఇదిగో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును సాతాను యొక్క శక్తిని ఆయన లేదా అపవాది యొక్క క్రియలను లయపరచుటకును నశింప చేయుటకును ఈ శ్లోకానికి దిగొచ్చారు యేసుక్రీస్తువిన్ పాడు మరణం యేసుక్రీస్తు యొక్క శ్రమల మరణం అది కొడియ సిలువై మరణం ఆ భయంకరమైన సిలువ మరణం మన వారం ఉలగ ముళవదు యేసువిన్ పాడు మరణత్తేవుడి ఉయిర్తెలుదల నినైవు కూరుందో పోయిన శుక్రవారం దినమున లోకమంతా కూడా కలిసి గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగించాం ఏం యేసుక్రీస్తు ఇప్పటిపట్ట సిలువలు అరయపడ వెండింది పిల్లలు అలగా నడిచి కాటినారు చక్కగా సండే స్కూల్ పిల్లలు మరి వేసి చూపించారు యేసు ప్రభువు వారు ఎందుకు సిలువ మీద ప్రాణత్యాగం చేయాలి ఇప్పుడు అలగాన సిలువల యేసు తొంగవిల్లే అయితే ఒక అందమైన సిలువలో యేసు ప్రభువు వారు వేరే రెండు ఇప్పటిపట్ట కుర్చీలు కట్టి అదల శరీరత్తే కట్టి తొంగ విట్టారుగా రెండు భయంకరమైన పెద్ద పెద్ద నిలువు మొద్దు అడ్డ మొద్దున వారు అలాగే మేకులకు దెబ్బ కొట్టేసి కాబట్టి ఆయన మేకులతో కొట్టి అలా బ్రేలాడదీశారు అనేకరికి అర్బుదత్తే చేసి అదే కరంగల్ ఆణి ఎడితే ఇనిమే వేల చేయాదబడి కట్టబడ్డది ఏ చేతులతో అయితే అనేక మందికి ఆయన స్వస్థత ఇచ్చారో ఆ చేతులు ఇక కదలకుండా మేకులతో బంధింపబడ్డాయి కట్టబట్ట అనేకరికి విడుదల కొడుక ఓడిన అంత కాలుగడే ఆణి అడితే ఓడాదపడి నడకాదపడి అవరే తుంగురుతినారు కట్టబడిన మనుషులను విడుదల చేయటకు పరిగెత్తిన ఆయన రెండు కాళ్ళకు ఒకే మేకు కొట్టి బంధించేశారు సిలువ మరణం మీద వారినాల్ కిలిచారు ఆయన యొక్క కొరడాలతో ఆయన వీపుని చీల్చారు సాళ్ళతో దున్నినట్లు తిన్నారు 39 మురై అవరే వారినాల్ అడితారుగా ఉయిరోడ ఇరుందారో తెలియదు 39 సార్లు ఆయనను కొట్టారు అని ఎలాగునా మరి ప్రాణంతో ఉన్నారో అర్థం కాదు అన్న ఇదెల్లాం ఎదుకు తెలియమా ఇదంతా ఎందుకంటే జీవకాలమెల్లాం మరణ భయత్తినాల అవధిపట్ట నమ్మై విడివిక్క మరణత్తుకు అధిపతియాగ పిశాసనని తమ్ముడే మరణత్తినాల అవుడే అధికారత్తై ఉరిందు కొండా జీవితకాలం అంతా మరణదాస్యం నుండి మరి మనల్ని విడిపించుటకును సాతాను యొక్క భయం సాతాను కలిగించే దాస్యత్వం నుండి మనల్ని విడిపించుటకును ఆయన ఈ ప్రకారంగా శిలువ శ్రమల్ని అనుభవించారని బయదవాక్యం సెలవిస్తుంది శిలువలే నమ్మే పాడుగలి దుఃఖత్తే తన మీద ఏర్చుకుండి సుమందుకుండి విడుదల కొడతా మన యొక్క శరీరంలో ఉన్న జీవితంలో ఉన్న ప్రతి వేదన ప్రతి బాధ ఆయన శరీరమందు తీసుకొని ఆయన శిలువ మీద ప్రేలాడారు నమ్మడే పావత్తిన్ మన్నిపుకాగ తండ్రి తిరు రక్తత్తే సింది నమ్మే పావత్ శోభత్తుల నుండి విడుదల కొడతా మన పాపం నుండి ఆయన విడుదల చేయటం కోసం
ఎవరికైనా పరిశుద్ధ రక్తాన్ని చిందించారు అవడే తలంబుగల నాం గుణమాగరమని ఎలిది ఇరుకున్నది అవరుడే శరీర బలమే శరీర పాడుగల నిమిత్తమగ అవర్ పట్ట కాయగల నిమిత్త ఇన్నికి మీకు ఇరుకున్న వ్యాధిలందు యేసు ఇన్నికి విడుదల తరవలవ ఆయన పొందిన దెబ్బల చేత ఆయన మనకు స్వస్థత ఇస్తున్నారు ఏ బలహీనతతో మీరు వచ్చినా గాని ఆయన పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలుగుతుంది ఇన్నికి వాళ్ళకిలా ఎన్న తేవేయడ వందిరుకరేగ ఈ రోజు జీవితంలో మీరు ఏ అవసరతతో వచ్చారు 2000 ఆండ్లకు మున్బాగ మరిత యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసు ఈరోడ ఇరుకున్న 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మరణించిన యేసు పాపం కొరకు మనుషుల పాపం కొరకు మరణించిన యేసు మూడో రోజున తిరిగి మరణాన్ని ఓడించి సజీవుడై లేచారు ఈ రోజు వరకైనా సజీవుడై ఉన్నారు హల్లెలూయా ఇంత ఇడతల యేసు ఇరుకురా ఈ స్థలంలో యేసున్నారు ఒక తేవ ఎన్నవాగ ఇందాల్ మీ అవసరం ఏమై ఉన్నా గాని ఆండవరు మీకు విడుదల తరవల్లవ ప్రభు మీకు విడుదల ఇవ్వబోతున్నారు ఆండవరు మీకు సుఖం తరవల్లవ ప్రభు మీకు స్వస్థత ఇవ్వడానికి శక్తి కలవరు ఎనకాగ తన జీవనే కొడుతు నమ్మడ విడుదలై సంపాదించు మీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని ధారపోసి మరణాన్ని సంపాదించుకొని నమ్మకు నిత్య జీవనకు సెల్లం బాక్యత కొడతా మరణాన్ని ఆయన అంగీకరించి మరణాన్ని ఆయన భరించి వహించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు இன்னைக்கு ஆண்டவர் சம்பாதித்த விடுதலை எல்லாருக்கும் இலவசமாக வழங்கப்பட ரெடியாக இருக்கிறது இயேசு பிரபு வாரு ஏ விடுதலை అయితే மனுஷுல கொருக்கு சம்பாதிச்சார் உசிதங்க எலாண்டி டப்புல இவ்வுக்குனானே ప్రతి மனுஷுட அனுபவிச்சதానికి அவகாசம் இவ்வுபடிந்து இப்போ ஜரத்திலிருந்து விடுதலை பெறுவதற்கு இன்னைக்கு மாத்திரை இருக்கு ஜரம்லந்து விடுதலை பெறுவதற்கு ఈ రోజుల్లో మాత్రలు ఉన్నాయి టాబ్లెట్స్ انا என்ன செய்யணும் అది ఏం చేయాలి మాత్రే வாங்கி வெச்சிட்டா போதுமா ఆ టాబ్లెట్ తీసుకుని ఉంటే సరిపోతుందా நிறைய பேர் மாத்திரை நிறைய வாங்கி வெச்சிடுவாங்க చాలా మంది చాలా టాబ్లెట్లు కొనుక్కుంటారు 500 rupees 1000 rupees கொடுத்து செலவு பண்ணி மாசம் மாசம் வாங்குறது 500 rupees 1000 rupees லைச்சி ప్రతి నెల టాబ్లెట్లు కొంటాను ఉంటారు అన్న పోడరదే ఇక్కడ కానీ టాబ్లెట్లు మాత్రం తీసుకోరు సదమైర్మా స్వస్థత ఉంటుందా ఇదే పోరద ఆండవర్ యేసు కొడుకుల విడుదల ఇన్నికి ఇరుక యా ఇతనే పేరు బాధికపట్టిరుకరాంగని కేటిగినా ఆరోగ్యం వస్తుందమని టాబ్లెట్లు తీసుకోకపోతే అదే ప్రకారంగా చెందుకు ఈ రోజున అనేక మంది జనులు రోగాలతో కొట్టబడుతున్నారు లేదా పాప శాపాలు ఆండవర్ యేసు మనడే వాళ్ళకి వేల చేయబడరికి క్రియ చేయదుకు ఇడం కొడతవర్ హృదయతకులే ఏట్ర మనడే పాపంగలే అవర్డతల అరికే చేయదు మన ప్రభువైన యేసు మన జీవితంలో మనడే వాళ్ళకి ఆళ్ళకి నా ఒప్పు కొడుకుమొలదు మన ప్రభువైన యేసు మన జీవితంలో క్రియ చేయడం కొరకు మన ప్రభుని మన జీవితంలో ఆహ్వానించాలి మన హృదయంలో ఆహ్వానించాలి ఆయన మాటను అంగీకరించాలి అప్పుడు ఆయన మనలో క్రియం చేయడం ప్రారంభిస్తాడు వాళ్ళకి ఇన్నికి ఆండవర్ విడుదల తరువా అయితే నేను నమ్ముతున్నాను నిశ్చయంగా మీ జీవితంలో ప్రభువైన యేసు ఈ రోజు విడుదల ఇవ్వబోతున్నారు ఉంగలకాగ నేను జపించబోతున్నాను మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఎవరు ఏలేపి నిలుగు అందరం లేచి నిలబడదాం ఇత్తనే జనంగలు విడివిత అదే యేసు ఇన్నికి మధ్యలో ఇరుకురా ఇంత మంది ప్రజలను విడిపించిన యేసు మన మధ్యలో ఉన్నారు అవర్ ఇంత ఉలగత్ర వాళ్ళందపుడు అనేకరికి శరీర ప్రకారమైన విడుదల కొడతా ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో అనేక మందికి శరీర ప్రకారమైన విడుదల ఇచ్చారు ఆనాల అన్నిటికి అవరు సిలువలో కనుక మనం ఏ గుంటలో అయితే పడిపోయామో ఆ గుంటలో నుండి మనల్ని లేవనెత్తే దేవుడై ఉన్నారు ఆయన హల్లెలూయా హల్లెలూయా 13వ వసనతల అంత మనిషిని పట్టు కయ్యై నీట్టు ఎందార్ ఉడనే ఉండే కై స్వస్థమానది సుఖమానది అని మీరు గమనించినట్లయితే ఆయన మనిషిని చూసి అన్నారు నీ చేయి తిన్నగా చాపము వాళ్ళకెల సెల ప్రచనగల నిమిత్తమగ వాళ్ళకెల ఎలంబబడియామల్ తవిత్తుకొండిరుకరీర్గలా కొన్ని సమస్యల చేత మీ జీవితంలో మీరు నిలబడలేని స్థితిలో ఉన్నారా పల వర్షమగ సెల కార్యంగక కుడుమమగ కాత్తుకొండిరుకరీంగ ఇది నడకలేని అబ్డే వాళ్ళకెల సోర్ందుపోయిన ఇడతల కానపడుగరీర్గల్ కొన్ని సమస్యలతో మీరు కొట్టబడుచు అయ్యో నా కుటుంబంలో ఇక జరగవు ఇవన్నీ అని మీరు కృంగిపోయి ఉన్నారా సెల కుడుమంగల పరివేని నిమిత్తమగ ప్రచనగల్ కొన్ని కుటుంబాలలో మరి వేరైపోయారు విడిపోయారు అవునా భార్యాభర్తలు విడిపోయారు దరిద్రం కడన్ భారతనాల ప్రచనగల్ కొన్ని కుటుంబాల్లో దరిద్రత రుణ భారాలు దాని వలన శోధనలు ఒక సిల కుటుంబంగల్ల కణవన్ ఇలేందాల్ కణవనుడే తీయ పళకంగా ఒక కుడి పళకత్తనాలే ఇలేందాల్ తవరాన ఉరవుగలినాలే వరుగ్ర ప్రచనగల్ కొన్ని కుటుంబాల్లో భర్త యొక్క నడవడిక సరిగ్గా లేకపోవటం వలన లేక ఆయన త్రాగుబోతవటం వలన దాని వలన గొడవలు ఎలందిరక ముడియాద అలవుకు నమ్మ అళుతి కొండిరుకరదు కాబట్టి లేచి నిలబడలేని ఆ స్థాయికి మనల్ని వంచి అలాగిన కూర్చోబెట్టేశారు కొన్ని కుటుంబాలలో అలాంటి సమస్యలు వారు నిలబడలేకుండా కూర్చోబెట్టేశారు జీవితం నుండి విడుదల పొందుతామా లేదా అనే నిరీక్షణ కూడా లేని స్థితిలో ఉన్నాం ஆனால் நம்மை தூக்கி விடுபடியா இயேசு கிறிஸ்து 2000 ஆண்டுகளுக்கு முன்பாக வந்தார் అయితే మనం ఏ గుంటలో పడ్డామో దానిలో నుండి విడుదల చేయటకు 2000 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసు లోకానికి వచ్చారు హల్లెలూయా
இன்றைக்கும் உங்களை என்னை தூக்கி விடுகிற ஒரு தேவனாக அவர் வெளிப்படுகிறார். ஈ ரோஜைனா எப்படி வர்க்கைனா காணி நின்னு நானு பிரதி மனுஷன்னி குண்டலோ நண்டி பைக்கி லேவனத்தே தேவுளை உண்ணாரு. அல்லேலூயா அல்லேலூயா. சங்கீதம் 20வது அதிகாரத்தில் இப்படியாக சொல்லப்பட்டிருக்கிறது. 20வது கீர்த்தனல ஈ மாட்டராயபடுந்து சிலர் குதிரைகளை சிலர் ரதங்களை குறித்து மேன்மை பாராட்டுகிறார்கள். கொந்தரைதே குர்ரால குறிஞ்சி கொந்தர ரதால குறிஞ்சி அதிசயப்படுத்துனார். 7 வசனங்கள்ல 7 வசனால 20வது கீர்த்தன நாங்களோ எங்கள் தேவனாகி கர்த்தருடைய நாமத்தை குறித்து மேன்மை பாராட்டுவோம். 20வது கீர்த்தன 7 வசனால ராயபடுந்து கொந்தரைதே ரதமுலன் மட்டியு கொந்தரைதே குர்ரமுலன் மட்டியு அதிசயப்படுதுரு மனமைதே மன தேவனேன யெகோவா நாமமுன மட்டி அதிசயப்படுதுமு. அவர்கள் முறிந்து விழுந்தார்கள். இதுவோ அவர் கிருங்கி நேல மீது படி உண்ணாரு. நாங்களோ எழுந்து நிமிர்ந்து நிற்கிறோம் என்று சொல்லப்பட்டிருக்கிறது. அன்பான தேவனுடைய பிள்ளைகளே, பிரியமான தேவனின் பிட்டா, தேவன் எப்படி விடுவிக்கிறார், எப்படி எல்லாம் விடுவிக்கிறார், எழுந்திருக்க முடியாம விழுந்து கிடக்கிற நம்மை தூக்கி விட்டு நம்மை விடுவிக்கிறார். இதுகோ நீ லேசி நிலவடைட்டு தேவன் நீக்கு விடுதலை இஸ்துனார். மூன்றாவது இயேசு எப்படி விடுதலை கொடுத்தார், மூன்றாவதுக்கு இயேசு எல்லாம் விடுதலை இச்சார். மார்க் 1வது அதிகாரத்துல ஒரு மனுஷன் இயேசு இடத்துல வருகிறான். மார்க் சுவார்த்த முதல் அத்தியாயம்ல ஒரு மனுஷன் இயேசு சரீரமுழுவதற்கு வஸ்துனார். கொடூரமான தொழு நோயினால் பாதிக்கப்பட்டிருந்த குஷ்ட ரோகத்தினால பாதிக்கப்பட்டிருக்கிறது. మరి స్వస్థ ఆ మందుల ద్వారా ఆ కుష్ఠరోగానికి ఒక నివారణ జరుగుతుంది. ఆనాల్ అండికి కుష్ఠరోగం ఎందు సన్నాల్ ఊర విట్టు వెళ్ళే పోగ వెండు. అయితే ఆ కుష్ఠరోగం అనంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి బయట. జనంగల్ కిట్ట నిరుంగ కూడా దూరతల నిండి అసుత్తం అసుత్తం ఎందు జనంగల్ యార కిట్ట వరాదబడి హెచ్చరిపి కొడుతుకుంటే ఇరగను. అయితే కుష్ఠరోగం ఎవరికైనా వచ్చినట్లయితే మరి ఎవరిని వారు ముట్టుకోకూడదు, ఎవరు వారిని ముట్టుకోకూడదు. ఆ మనుష్యుడు బయటికి వెళ్ళేటప్పుడు ఇదిగో అపవిత్రుడను నేను అపవిత్రుడను అని చెప్పాలి. காணப்பட்ட வாழ்க்கையில சுத்தமற்ற ஒரு நிலைமை நடக்கையிலோ பேச்சிலையோ சிந்தையிலோ அசுத்தங்கள் காணப்படுகிறதா, இயேசு கிறிஸ்து சுத்தமாக்கி உங்களை விடுதலை ஆக்குவார். ஜீவிதத்திலோ ஏதேனா காணி நடக்கலோ எக்கடைனா காணி அபவித்ரத வச்சினட்லயிதே இயேசு பிரபு வாட்டி நுண்டி கூட விடுவிப்பார். இன்னைக்கு மனுஷனுக்கு படிப்பு சுத்தத்தை கொடுக்க முடியாது. ஈ ரோஜுல்லோ மரி எந்த வித்ய பெருகினா ஞானம் பெருகினா ஏ மாத்திரம் கூட மரி ஆ மனுஷனி அபவித்ரத்தை நுண்டி விடுதலை செய்யலே. வாழ்க்கையில எல்லா தேவைகள் சந்திக்கப்பட்ட ஒரு செல்வமான நிலைமை ஒரு சுத்தமான வாழ்க்கையை கொடுக்க முடியாது, சுத்த கைகளையும் கொடுக்க முடியாது. ஒருவேளை ஒரு மனுஷனி ஜீவிதத்துல எந்த ஐஸ்வர்யம் உண்டா காணி ஒரு பரிசுத்தமான நிர்தோஷமான ஜீவிதாన్ని ஐஸ்வர்யபட்டனுக்கு இவ்வளவு. மனிதர்களாகி நமக்குள்ள இருக்கிற பேராசை நம்மை அசுத்தத்துக்குள்ள நடத்துகிறது. காபட்டி மனுஷனிலும் மனலோ உள்ள துராஷ மனல்னி அபவித்ரத்தை வைப்புக்கு நடிப்பிஸ்துంది. வேத புத்தகத்துல தாவீது என்கிற ஒரு ராஜா இருந்தா. பரிசுத்த கிரந்தத்திலே தாவீது என்ற ஒரு ராஜா உண்டவர். அவருக்கு நல்ல அரண்மனை ஆண்டவர் கொடுத்தால், நல்ல ராஜ்யத்தை கொடுத்தார், நல்ல மனைவி பிள்ளைகளை கொடுத்தார். ஆ ராஜுகாரிக்கு லேதா தாவீதுக்கு தேவுடு மஞ்சி மரி அந்தப்புரான்னு இச்சார், பாரியல்னு இச்சார், பிள்ளைகள்னு இச்சார். ஆனால் ஒரு நாள் மதிய நேரத்துல எழுந்து வீட்டு மெத்த மேல அப்படி உலா வந்தா. காபட்டி ஆயன ஒரு வேளலோ ஆயன எல்லாரும் இன்ட்லோ சஞ்சரிஸ்தூ கிந்தக்கு சூசாடு. அருகாமையில இருக்கிற ஒரு வீட்டுல இருக்கிற ஒரு ஸ்திரீயை மற்றவனுடைய மனைவியை அவருடைய கண்களில் பட்டது. ஆயன சூஸ்துனப்படு எதிருகா ஸ்நானம் చేస్తున్న ஒரு ஸ்திரீ ஆயன கள்ளல்ல படிந்து அவளை அழைத்து அவளை அசுத்தப்படுத்தினார், தவறான உறவுக்கு உட்பட்டார். ஆமன் பிலிப்பிஞ்சாடு, ஆமைத்தோ பாபம் చేశాడు. வெளியே யாருக்கும் தெரியாது நினைத்து கொண்டிருந்தா. அது பயிட்டு எவருக்கு தெளிவு போயணும் அனுக்குனாடு. அவளுடைய அந்த ஸ்திரீயுடைய கணவனையும் யுத்தத்துக்கு அனுப்பி கொலை செய்தார். ஆ ஸ்திரீ யொக்க பர்த்தன் ஊரியா ஆயன யுத்தானிக்கு பம்பிச்சு யுத்தம் மனைவியாக ஏற்றுக்கொண்டு
ఈస్త్రీని తన భార్యగా చేర్చుకున్నాడు. ఒన్న తప్పు పన్నాద పోల నడితార్. ఏమి నేను తప్పు చేయలేదు అన్నట్టుగా నటిస్తున్నాడు. ఆనా దేవన్ తమ్ముడి ఊళియకారుని ఒరువరే అనిపి, కానీ దేవుడు తన సేవకుడైన నాతాను ప్రవక్తను దావీదుకు పంపించి దావీదు చేసిన పాపాన్ని ఖండించి అతని యొక్క పాపాన్ని అతని దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడుదాన్ని సంగీతం 51 అనుగ్ర పాడలే ఎలిదిన. అప్పుడే ఆ నాతాను చేత ప్రవక్తైన నాతాను చేత దావీదు హెచ్చరింపబడినప్పుడు ఏ మాటలైతే అతన్ని గాయపరిచాయి పశ్చాత్తాపాలకు నడిపించాయి అప్పుడు 51 కీర్తన అతను రాశాడు. వెళ్ళి తోటల రాజావాగి అవర్ ரொம்ப அழகா இருந்திருப்பார் நல்ல சுத்தமான உடை அணிந்து நல்ல சென்ட் எல்லாம் போட்டு பெரிய ஆள் மாதிரி உட்கார்ந்திருக்கலாம். బయట చూడడానికి ఆయన రాజుగా ఉండి చక్కగా సెంట్ అంతా పూసుకొని ఏ పాపం చేయని ఒక పరిశుద్ధుడి వలే మనుషులందరూ దేవుని పాట చెల్లుగరార్. కానీ అతను చూసి దేవుడు అంటున్నారు సంగీతం 51:10 சுத்த இருதயத்தை என்னிலே సృష్టి தரலும் நிலைவரமான ஆவியை என் உள்ளத்திலே புதுப்பியும். అయితే అతడు ఆ దావీదు దేవుని చూచి తేరి చూచి అంటున్నాడు, అయ్యా నాకు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నా అంతరంగంలో ఒక శుద్ధమైన మనస్సాక్షిని కలుగు చేయి. నీరన ఏడవ వసనతల నీరన ఈసోపినాల్ శుద్ధికరియం అప్పుడు నేను శుద్ధమావే என்னை కలువి అరులం అప్పుడు నేను ఉరైంద మళయిలం వెన్మయావే. 51 కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగుమయ్యా, నన్ను శుద్ధీకరించుము. ఎల్లారని కుళ్చిద్దాం వందిరిపోయి నినికిరా. మీరందరూ స్నానం చేసి వచ్చారు అనుకుంటున్నాను. చాలా ఊర్ల డైలీ కులిక మాట్టాంగ. కొన్ని ఊళ్ళల్లో కొన్ని చోట్ల రోజు స్నానాలు చేయరు. நம்ம ஊர் நல்ல வெயிலான ஊர், டெய்லி குளிச்சிடறோம். మనకి ఎండ ఎక్కువ కాబట్టి రోజు మనం ఒకటి రెండు సార్లు చేసేస్తాం స్నానం. ఇంకా మరిక ముడియాదు వెయిల్ కాలத்துல. ఎందుకంటే ఎండ కాలంలో స్నానం చేయకుండా ఉండలేం. అన్న ரொம்ப குளிரான ஊர்கள்ல. కానీ కొన్ని చలి ఎక్కువగా ఉన్న దేశాల్లో డైలీ కులిక మాట్టాను, రోజు స్నానాలు చేయరాడు. నల్ల సెంట్ ఎడిచిట్ వందరువాను. వాళ్ళు మరి వాసన రాకుండా సెంట్ కొట్టేసి వచ్చేస్తారు. డైలీ కులిక్కిరదనాల నమ్మ శుద్ధమాగ్రదం ఇల్ల. అయితే రోజు మనం ఆ స్నానం చేయటాన్ని బట్టి శుద్ధీకరింపబడం. అవంగ డైలీ కులిక్కిరదనాల అశుద్ధమా ఇరుకరాంగను சொல்ல முடியாது. కాబట్టి ప్రకారమా ఒరువడ శుద్ధమా ఇరుకలా శుద్ధమల్లామ ఇరుకలా. వాళ్ళు రోజు స్నానం చేయకపోటాన్ని బట్టి అపవిత్రులు అని మనం చెప్పలేం. గానీ శరీరకరంగా శుద్ధమా వాళ్ళనుం ரொம்ப ஒரு ఆశ இருக்கு. అయితే శుద్ధంగా పరిశుద్ధంగా జీవించాలనే ఒక ఆశ ఒక ఆకాంక్ష మాత్రం ఉంది. ఎందుకంటే శుద్ధీకరింపబడాలి. శరీరத்தை கொண்டு போய் எந்த நதியில முக்கி எடுத்தாலும் ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఏ నదుల్లో మునిగినా గానీ మనసులో இருக்கிற அழுக்கை யாராலும் சுத்தமாக்க முடியும். హృదయంలో ఉన్న అపవిత్రతను ఎవరు తొడిగించలేరు. இந்த కుష్ఠరోగியை மனுஷனால் அன்னைக்கு சுத்திகரிக்க முடியாத நிலைமை அன்னைக்கு இருந்தது. ఎవరు తొలగించలేరు కాబట్టి ఈ కుష్ఠరోగి యొక్క కుష్ఠరోగాన్ని ఎవరు కూడా బాగు చేయలేని దురవస్థలో అతడు జీవించాడు. యేసు అవని శరీర ప్రకారముగా శుద్ధీకరించా. యేసు ప్రభు అతని శరీరాన్ని బాగు చేశాడు. ఇన్నికి మనుషుడి మనసులో ఇருக్కిన అళుకై శుద్ధీకరించే ఎంత మనుషనాల ముడియా. ఆ కుష్ఠరోగి యొక్క శరీరానికి ఆయన పవిత్రత ఇచ్చారు, శుద్ధీకరించారు, బాగు చేశారు. మనస్సులలో ఉన్న హృదయాలలో ఉన్న అపవిత్రత కూడా ఆయన తీసివేశారు. మనదై శుద్ధీకరించే నమ్మ మనసులో ఇక్కడ పాపத்தை శుద్ధీకరించే యేసుక్రీస్తు 2000 ఆండుగలకు రక్తదై సిందినా. కాబట్టి హృదయాలలో మనస్సులలో ఉన్న ప్రతి పాపాన్ని శుద్ధీకరించడం కొరకు యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. ఇన్నికి వాళ్ళకిలే నమ్మ మనదిల ఒక శుద్ధత్తి కొడుతు నమ్మ విడుదలయాకుగరు. ఈ రోజు నీ జీవితంలో ఒక హృదయంలో నీ హృదయంలో ఉన్న మరి ఒక అపవిత్రత తొలగించి నీ జీవితాన్ని శుద్ధీకరించడానికి కొంతమందికి ఈ చర్మ వ్యాధులు ఉన్నాయి. ఎలాంటి అపవిత్రత లేదా ఎలాంటి మరి రోగాలు ఏదైనా ఉన్నా కానీ యేసుక్రీస్తు దానిని కూడా బాగు చేస్తారు. అలర్జీ ఉన్న శరీరంలో కాణపడుగురు. అలర్జెటిక్ మరి ఏదైనా ఒక అలర్జీ, ఏదైనా ఒక దురద లాంటిది, తామర లాంటిది ఆ రోగం నుండి కూడా మీకు విడుదల ఇచ్చేవారు. కట్టை అవిழ్த்து விடுவித்தார். ఆయన కట్లను తెంపారు. కుళీలందు తూకి ఎడుకదు అవరు విడుదల తరుగురు ఒక విధం. కట్లను తెంపారు, గుంటలో నుండి పైకి లేవని అశుద్ధతే నీకి శుద్ధతే కొడుతూ విడువికిరా. అపవిత్రతను తొలగించి ఆయన పరిశుద్ధతను కలిగించారు. మార్క్ 5వ అధికారంలో ఒక మనిషిని కొరితు వాసికిరో. మార్క్ సువార్త 5వ అధ్యాయంలో మరొక మనిషిని మనం ఇక్కడ చూస్తున్నాం. పార్కుమలదు ఆయన గురించి మనం చూసినప్పుడు సముదాయత్తు విట్టు కుటుంబత్తు విట్టు విలక్కపట్ట నిలమైల కల్లరయిలే
அலைந்து திரிந்து கொண்டிருந்தான். ஜனசமூகம் மத்திய நிவாசம் மாணி கல்லறையிலிருந்ததாக வாசிக்கிறோம். சமாதல் தொட்டிலும் ஆயன நிவாசம் செய்து எந்த ஒரு மனுஷனாலும் அவனை அடக்க முடியவில்லை. ஏ மனுஷரு கூட அத்தனை பாவச்சியலை பெய்யார். சங்கிலியினால் கட்டினாலும் அதையெல்லாம் கட்டவிழ்த்து தன்னையே வேதனைப்படுத்திக் கொண்டிருந்த ஒரு நிலை. சங்கிலத்தை பந்திச்சுனா காணி ஆ மனுஷரு ஆ சங்கிலனை காரணம் அவனுக்குள்ள இருந்தது ஒண்ணு ரெண்டு இல்ல, சால ஆயிரக்கணக்கான அசுத்தாவிகள். காபட்டி ஆ மனுஷன்ல உன்னது ஒக தெய்யம் ரெண்டு தெய்யம் காது, ரெண்டு தெய்யாலு காவு, வேல வேலுக்கு தெய்யாலு அத்தன்ல உண்டாய். இயேசு கிறிஸ்து கொடுத்த விடுதலை மிக முக்கியமான ஒரு விடுதலை. பிசாசினால் அவதிப்பட்டவர்கள் அசுத்தாவினால் அவதிப்பட்டவர்களுக்கு விடுதலை கொடுத்தார். சாத்தான் சேத்தா கட்டப்படின மார்க்கு பந்திம்பப்படின மார்க்கு இயேசு கிறிஸ்து பிரபுவார் விடுதலை இச்சார். எப்படி அப்படி எப்படி விடுதலை கொடுத்தார்? எலோகின மார்க்கு விடுதலை இச்சார். எட்டாம் வசனத்துல பார்க்கும் பொழுது அவர் அவனை நோக்கி அசுத்தாவியை இந்த மனுஷனை விட்டு புறப்பட்டு போ என்று சொல்லி சொல்லி இருந்தார் என்று சொல்லப்பட்டிருக்கிறது. அமனுஷன் சூச்சி ஓ அபவித்ர ஆத்மா இத்தனை நீ பயிட்டுக்கு வெளிப்போ இயேசுவின் வார்த்தைக்கு இன்றைக்கும் அற்புதமான வல்லமை இருக்கிறது. அவருடைய அதிகாரத்தை பெற்றுக்கிற எங்களுடைய வாயிலிருந்து புறப்படுகிற வார்த்தைக்கு அதே அதிகாரம். ஆரோஜே காது ஈ ரோஜு கூட பிரபுவின் இயேசு கிறிஸ்து யొక్క மாட்டுக்கு அந்த சக்தி ఉంది. మా నోటి నుండి బయలుదేరొచ్చేది మా సొంత మాట కాదు, అసలు యేసు క్రీస్తు యొక్క మాట కనుక అంధకార శక్తులను వెళ్ళగొట్టే ఆ శక్తి ఆయన మాటలో ఉంది. அசுத்தாவியின் கட்டிலிருந்து அந்த ஆவியை வெளியே துரத்தி இயேசு கிறிஸ்து விடுதலை கொடுத்தார். பிரதி விதமான அந்தகார சக்தியில பந்தக்கால் நுண்டி ஆயன ஆ மனுஷனுக்கு விடுதலை இவட்டம் கொருக்கு வாட்டன்னிட்டினி வெள்ளகொட்டேசார். இன்னைக்கு இங்க வந்திருக்கிற உங்களுக்கு மாத்திரமல்ல, இக்கட ஈ ரோஜு வச்சுனா மீக்கு மாத்திரமே காது, உலகத்துல கட்டப்பட்டிருக்கிற எல்லாருக்கும் விடுதலை தர இயேசு போதுமானவர். ஈ லோகம்லோ எவரெவரைத்தே சாத்தானு சேத்த பந்திப்பப்பட்டாரோ வாரந்தர்க்கு விடுதலை இவடானிக்கு இயேசு கிறிஸ்து சாலின தேவுடை உன்னார். இன்னைக்கு உங்களுக்காக நாங்கள் ஜெபிக்க போகிறோம். ஈ ரோஜு மீ கொருக்கு மேம் பிரார்த்தன செய்யப்போத்துறோம். மிக முக்கியமாக முக்கியங்கா நாளை தினத்துல நீங்க கூட்டத்துக்கு வரும்பொழுது ரேபு ரோஜுனா மீரு பிரார்த்தனை வச்சேட்டப்பொழுது தேவனுடைய பிள்ளைகளே, பிரியமான தேவனி பிள்ளைகளா, வீட்டுக்கு அருகாமையில் இருக்கிற ஆண்டவர் அறியாத ஒரு சிலரை இந்த கூட்டத்துக்கு அழைத்து கொண்டு வாங்க. நீ இன்டிக்கு இருபக்கல இருகுவாரு பொருகுவாரு உண்டாரு கதா, வாரின் கூட வாரு ஆத்மீய மேலு சரீர பிரகாரமான மேலு அனுபவிச்சுட்டு கொருக்கு மீத்தோ கூட வெண்ட பெட்டுக்கொண்டு இரண்டி. இன்னும் மூன்று நாட்கள் தான் இருக்கிறது, இங்கொக்க மூணு ராத்திரிலு சுவார்த்த சபல் மிகில் உண்டாய் வந்திருக்கிற தேவ பிள்ளைகளாகி நாம் ஆண்டவரை தேடி வந்து ஏதோ ஒரு விடத்துல விடுதலை பெற்று இன்னைக்கு ஆண்டவருடைய பிள்ளைகளா அதிகாரத்தில் பார்க்கும் பொழுது ஆயிரக்கணக்கான பிசாசுகளை ஒரே வினாடியில் துரத்தி அவனுக்கு சுகத்தை கொடுத்தார். அவன் நல்ல உடை தரித்தவனா இயேசுவின் பாதத்தில் அமர்ந்திருந்தான். வேலை வேலைக்கு தையாலு ஜரப்படி அத்தனை எப்படி நுச்சு காப்புறம் விட்டனே தெரியுது. காணி இயேசு கிறிஸ்து வாரு ஒக்க மாட செலவிச்சின வெண்டனே ஆ தையாலன்னி வெளிப்போய் அது மாத்திரமல்ல அவனுக்கு விடுதல் கலிகிந்து அத்தனை பிரசாந்தகான பாதால் தகர கூர்ச்சினார். அவன் இயேசுவை பார்த்து சொன்ன ஆண்டவரே நீங்க எங்க போனாலும் நாங்க உங்க கூட வந்துடுறேன் அப்படின்னா. ஆ தையால் நுண்டி விடுதலை பொந்தின மனுஷன் இயேசுவை சொன்னார், பிரபா நீ எக்கடிக்கு வெளியினா நீ வெனக்கால் வச்சேஸ்தான் நின்னு. அல்லேலூயா. போய் கர்த்தர் உனக்கு இறங்கி உனக்கு செய்தவைகளை எல்லாம் அவர்களுக்கு அறிவி என்று சொன்னார். வெள்ளி பிரபு நீ எந்த கணிக்கரப்படி நீக்கு சேசின காரியங்கள் அன்னிட்டு வாரத்தோ செப்புமணி ஆயன செலவிச்சனும். அந்தபடி அவன் போய் இயேசு தனக்கு செய்தவைகளை எல்லாம் தெக்க போல எங்கும் நாட்டு இலங்கும் பிரசித்தம் பண்ண தொடங்கினான். எல்லாரும் ஆச்சரியப்பட்டார். வாடு வெள்ளி இயேசு தனக்கு சேசின வன்னியும் தெக்க போலியிலோ பிரகட்டிப்பு ஆரம்பிச்சுகா அந்தரும் ஆச்சரியப்பட்டாரு. அன்பான தேவனுடைய பிள்ளைகளை போய் உங்களுக்கு தேவன் செய்த நன்மைகளை பிறருக்கு சொல்லி அவர்களையும் இந்த இடத்துக்குள்ள கொண்டு வாங்க, கர்த்தர் அவர்களுக்கும் விடுதலை தருவார். நீ வெள்ளி நீ பிரபுவின் இயேசு ஏ பிரகாரங்க பாப சாப ரோகால நுண்டி அந்தகார சக்தி நுண்டி விடுதலை சேஸ்தாரோ அது செப்பி கொத்த வாரி தீஸ்குனி நீ வெண்ட பெட்டுக்கு வஸ்தே வாரிக்கு விடுதலை கலுகுதுன். பாபத்திலிருந்து எல்லாருக்கும் விடுதலை கொடுக்கிற அதே இயேசு நம்மை வேதனைப்படுத்துகிற வியாதிகள் நோய்கள் எல்லா விதமான அசுத்தங்கள் நம்முடைய வாழ்க்கை கட்டி வைக்க நினைக்கிற அந்தகார வல்லமைகளிலிருந்து கர்த்தர் விடுதலை தருகிறார். பாபம் நுண்டி விடுவிக்கிற இயேசு మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి వ్యాధి ప్రతి శోధన ప్రతి విధమైన దుఃఖముల నుండి విడుదల చేయటకు శక్తి గల వారు ఉన్నారు. హల్లెలూయా. 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 గట్టిగా
மத்தேயு 8வது அதிகாரத்தில் இப்படியாக வாசிக்கிறோம் மத்தேயு சுவார்த்தை 20வது அதிகாரத்தில் இந்த மாட்டலை மனம் சொல்லுகிறோம் சீசனாகிய பேதுருவின் வீட்டுக்குள்ளே செல்கிறார் மத்தேயு 8:14-15 மத்தேயு சுவார்த்தை 20வது அதிகாரம் 14-15 வசனங்களோ ఇంటిలోకి వచ్చి ఆయన యొక్క అత్తగారు మరి జ్వరంతో బాధపడటం ఆయన చూశారు కైగలే జ్వరం అవలే విట్టు నీంగిట్టు ఆయన ఆమె చేయి ముట్టిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపెట్టిపోయింది యేసు పెరియ పెరియ ప్రజలందు విడుదల తరగరు మాత్రమే ఒక చిన్న జ్వరతలందు విడుదల తరవరాల ముడియం చూడండి పెద్ద పెద్ద సమస్యల నుండి మాత్రమే కాదు చిన్న చిన్న బాధలు జ్వరాలైనా గాని ఇది కాదు యేసు విడిపించుకోవాలని కరెంట్ అంత ప్రజలందు ఆండవరాలు నిరంతరమైన విడుదల తర ముడియం కాబట్టి అది ఏ ప్రశ్నైనా గాని లేదా ఏ సమస్య ఏ చిక్కుమైనా గాని యేసుక్రీస్తు అన్నిటి నుండి విడిపించుటకు శక్తి గలవారై ఉన్నారు పెరియ ఉయిర్కొల్లి వ్యాధిలందు యేసు వాళ్ళ విడుదల తర ఎవ్వరు ముడియమో అదే పోల చిన్న జ్వరత్తులందు ఆండవరు విడుదల తర ముడియం ప్రాణం పోయే జబ్బు నుండి విడుదల చేయటకు యేసు ఎంత సాధ్యం కలిగించే దేవుడై ఉన్నారో లేదా అసాధ్యులైన దేవుడై ఉన్నారో ఆ ప్రకారంగా చిన్న జ్వరం నుండి కూడా చిన్న నొప్పి నుండి కూడా విడిపించడానికి ఆయన ముట్టి స్వస్థపరిచారు ఇంత ఇడతల జబికుల కత్తుడే ఆవియానుడే తొడుదలై నీంగ పెరువీర్గల్ ఈ రోజున సుఖం పెరువీర్గల్ విడుదలై పెరువీర్గల్ ఈ రోజున ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతుండగా పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు విడుదల పొందబోతున్నారు ఎంగల ఇడతల ఎంత వల్లమేం కడయాదు మా దగ్గర ఎలాంటి శక్తి సామర్థ్యం లేవు నాంగలు ఉంగలే పోల సాధారణ మనిదర్గల్ దా ఇలాంటి మనుషులమే మేము కూడా అధికమైన భక్తి ఏదం కడయాదు యాకు మీకంటే ఎక్కువ భక్తి మాకేమీ లేదు ఒంటరి మాత్రం తెలియదు కానీ మాకు ఒకటి మాత్రం తెలుసు నాంగలు అరివిక్కిన ఆండవర్ యేసు ఇంగ ఇరికిరా మేము ప్రకటించుచున్న నజరేయుడైన యేసు ఇక్కడ ఉన్నారు దేవ ఆవియానుడే ప్రసన్నం ఇంకా ఇరుకిరాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కాంతి లేదా ప్రసన్నత మన మధ్యలో సంచరించుచున్నాడు కొరింథీయ 3వ 17వ వసనం ఇప్పటిగా సన్నిధి పత్రిక 3వ 18వ వసనం ఈ ప్రకారం ఆవియానవే పరిశుద్ధాత్మ ఉన్నారు అతడే ఆవియానవర్ ఎంగే ఉండో అంగే విడుదల పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడ స్వతంత్రం ఉన్నది అన్పాన దేవుడి పిల్లలకి ఉన్న వాళ్ళకి ఎన్న తేమయోడు ఇంత ఇడతల వందిరికి ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో ఎలాంటి సమస్యతో ఈ స్థలానికి వచ్చినా లేదా నీవు ఏదైనా మేలు కలుగుతుందని దేవుని వెతుకుతూ వచ్చావేమో ఆండవర్ యేసు ఎప్పటిలా విడుదల కొడతారండి సొన్నే ప్రభువైన యేసు ఏ ప్రకారంగా విడుదల చేస్తారో వేదవాక్యాన్ని సువార్త ప్రకటిస్తూ ఈ రోజు మీ మధ్య నేను అనేక విషయాలు చెప్తూ వచ్చాను కట్ట ఎవల్చి విడుదల కొడతా కట్ల నుండి కట్లు తెంపి అని విడుదల తూకి విట్టి విడుదల కొడతా పడిన కుంటలో నుండి వారిని లేవనెత్తి విడుదల ఇచ్చారు కొడతా చుష్టురోగి నుండి విడుదల ఇచ్చారు వార్తైనాలే అదట్టి తన అసుతావి తురక్తి విడుదల కొడతా తాకి స్వస్థపరిచారు తన యొక్క మాట చేత అంధకార శక్తులను గద్దించి ఆయన స్వస్థపరిచారు తొట్టు సుత్తమాకిన ప్రజలను ఆయన ముట్టి ముట్టి తాకి తాకి స్వస్థపరిచారు యేసుక్రీస్తు ఉంగలకు ఎనకు ఎప్పుడు విడుదల తరుగరా ఈ రోజు కూడా యేసుక్రీస్తు మీకు నాకు మనకి ఎలా కూడా విడుదల ఇస్తున్నారు వేద పుస్తకం తెలివాగా సొల్లుగిరా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా విడుదల తరుగరా ఆయన తన వాక్యం ద్వారా వారికి విడుదల ఇస్తున్నారు ఎందుకు ఇంత వసనతే పేసుగరో ఎందుకని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు బాగా వాసిస్తాం దేవుని యొక్క వేద వాక్యాన్ని నిలబడి అందరూ చర్యా 32 బడియాగే రోమా 8:32 ప్రకారంగా సత్యత్వం అరివీర్గల్ సత్యం ఉంగలి విడుదలయాకు యోహాను 8:32 ప్రకారంగా సత్యమును మీరు గ్రహించదరు సత్యం మీకు విడుదల కలిగించును இந்த வார்த்தையாகிய வசனத்தை கேட்டு நீங்கள் விசுவாசிக்கும் பொழுது அதை ஏற்றுக்கொள்ளும் பொழுது உங்க வாழ்க்கையில சுகம் உண்டாகும் விடுதலை உண்டாகும் வாக்கியாని మీరు విని విశ్వసించినప్పుడు వాక్యం మీ హృదయంలో ప్రవేశించి మీరు కట్టబడిన ప్రతి అనుభవం నుండి మీకు విడుదల కలిగిస్తుంది దేవుని వాక్యమే మిమ్మల్ని విడిపిస్తుంది శరీర ప్రకారమైన వ్యాధిలందు మాత్రమే శరీర ప్రకారమైన వ్యాధి నుండి మాత్రమే కాదు కుటుంబంగా వేదన పెడుతుంటున్న దుర్గుణத்தின் கட்டிலிருந்து மனசின் வேதனையிலிருந்து கர்த்தர் உங்களுக்கு விடுதலை தருவார் కుటుంబంలో మీరు ఏ ఏ స్వభావాలలో కట్టబడుతున్నారు ఏ ఏ శోధనలు కొట్టబడుతున్నారు అన్నిటి నుండి దేవుని యొక్క వాక్యం అన్నిటి నుండి మిమ్మల్ని విడిపిస్తుంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచనతో కూడా ఉంటారు ప్రాణం తీసేసుకుందామని ఆలోచనలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి కొంతమంది ఉంటారు వారికి పీడపీడ కలలు చెడ చెడ్డ కలలు రాత్రులు వస్తూ ఉంటాయి సరియాన నిద్ర వారికి సరైన ప్రకారం నిద్ర ఉండదు మనసులో సమాధానం ఇల్లే వారికి హృదయంలో ప్రశాంతత ఉండదు ఆరోగ్యం తెలియదని నేను ఆ విషయం ఎవరికి కూడా తెలియదు అని ఆండవరకు ఉన్న వేదన తెలియదు ఈ విషయం ఎవరికి తెలియదు నేను అనుకోవచ్చు కానీ నీ హృదయంలో ఉన్న నీ గుండె లోతులో ఉన్న ప్రతి వ్యాధి ప్రతి బాధ నీలో ఉన్న దుఃఖం అంతా ప్రభుకి తెలుసు కాబట్టి ప్రభు నిన్ను ఈ రోజున ఈ పరిశుద్ధ స్థలానికి తీసుకుని వచ్చారు వేదతలు వాసిత ఇంత జనంగా విడుదల కొడుతా అదే దేవుని ఉంగలకు విడుదల తర వల్ల
దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లుగా ఏ దేవుడైతే ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మనుషులుగా సంచరించి మనుషుల్లో ఉన్న శాపాన్ని నుండి వారి యొక్క రోగం నుండి వారి యొక్క సాతాను బంధకాల నుండి విడుదల చేశారో అదే దేవుడు రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు. హల్లెలూయా. యేసు తమ్ముడే వసనత్తే అనిపి విడివిచ్చు. యేసు తన యొక్క వాక్కును పంపి స్వస్థపరిచారు. రెండవది తమ్ముడే ఆవియానుడే వల్లమైనాల విడుదల కొడుతారు. రెండవది తన పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలివిగా సొల్లుగారు. యేసు క్రీస్తు చెప్తున్నారు. లూకా 4:18 లూకా సువార్త 4:18 ప్రభువైన యేసు ఇలాగున సెలవిస్తున్నాడు. శత్రుడే ఆవియానవర్ ఎన్ మేలు ఇరుకరా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నా మీద ఉన్నాడు. సువిశేషత్తే ప్రసంగిక దరిద్రర్కు సువిశేష ప్రసంగికమడి అవరేని అభిషేకం పండినాడు. సువార్త ప్రకటించుటకు దేవుడు నన్ను అభిషేకించున్నాడు. హృదయం నొరుక్కుండవర్గలకు గుణమాక్కవు. కలిగిన వారిని నేను విడిపించుటకును. సిరైపట్టవర్లకు విడుదలయ్యు. శరణు ఉన్న వారికి విడుదల చేయుటకును. కురుడరకు పార్వై ప్రతి వారికి చూపునిచ్చుటకును. నొరుక్కుండవర్గలకు విడుదలయ్యాకు. కుంటి వారికి నడకనిచ్చుటకును. అనుగ్రహ వరుసత్తే ప్రసిద్ధపడను దేవుని యొక్క లేదా ప్రభు యొక్క హిత వస్తులని జూబ్లీయర్ని ప్రకటించుటకు దేవుడు నన్ను పంపి ఉన్నాడు. అన్బాన దేవుడి పిల్లలే ఆంటవర్ విడుదల తరగరవరాగ ఇరుకరా. దేవుని బిడ్డ దేవుడు విడుదల చేయువారై ఉన్నారు. శరీర ప్రకారం మనం వ్యాధి కూడా మరణం పొట్టు గుణమాకిలాం. శరీర ప్రకారమైన రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఉల్లతోడ ఉకాంది కొండ్రికరింగ కొంతమంది మాత్రం గుండెలో చాలా వేదనతో హృదయతే వేదన పడుతూ కొండ్రికరదు. పగిలిపోయిన గుండెలతో కూడా మీరు వచ్చి కూర్చొని ఉండొచ్చు. ఒక నమ్మికేట విరక్తి నిలమే ఉంగ హృదయతే వేదన పడుతూ కొండ్రికరదు. నిరీక్షణ నుండి కూడా మీరు తెగజారిపోయి ఇక నమ్మకం లేదు అన్న స్థితిలో మీరు వచ్చి కూర్చొని ఉండొచ్చు. గానీ ఇన్నికి నొరుకపట్ట హృదయంగలే తమ్ముడే ఆవినాలే గుణమాక్కుగర దేవ ప్రసన్నతల వందిరికరింగ ఈ రోజున నలిగిన హృదయం గల వారిని బాగు చేసే దేవుని యొక్క సన్నిధికి మీరు వచ్చి ఉన్నారు. ఇన్నికి అవర్ సాంబలకు బదులాగ సింగారతి ఒడిగిన ఆవికి బదులా తుదిన ఆడే కొడుకు ఉంగలే విడివిక్క పోగరా. ఉడుదుకు ప్రతిగా పూదండను మీకు ఇచ్చి ఓ విరిగిన హృదయానికి బదులుగా మీకు చాలా గొప్ప ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయు దేవుడై ఉన్నాడు. సల కార్యంగా తోట్టుపోయి అడుతు ఎన్న చేయ పోగరం తెలియామల్ కలంగి కొండ్రుకుర ఉంగలకు ఇన్నికి ఒక పుది ఆరంభతే కర్త తర వల్లవరా. ఈ జీవితంలో ఇదే ఆఖరి రోజు లేదా ఇదే ఆఖరి దశ అని అనుకుంటున్న వారికి ఒక నూతనమైన శుభకరమైన ప్రారంభోత్సవాన్ని దేవుడైన యేసుక్రీస్తు చేయబోతున్నారు. అవర్ లార్డ్ స్టిల్ డెలివర్స్. మన ప్రభు ఇంకను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇన్నికి మా విడివిక్కిరవరాగ ఇరుకరా. ఈ దినం కూడా యేసు విడుదల చేయు దేవుడై ఉన్నారు. హి విల్ డెలివర్ యు ఫ్రమ్ యువర్ సిక్నెసెస్. ఆయన నీ యొక్క బాధ నుండి నిన్ను విడిపించువారై ఉన్నారు. డెలివర్ యు ఫ్రమ్ యువర్ డిప్రెషన్. ఆయన నీ యొక్క మానసిక వ్యధ నుండి నిన్ను విడిపించువారై ఉన్నారు. హి విల్ డెలివర్ యు ఫ్రమ్ ద బ్యాడ్ హ్యాబిట్స్ దట్ ఆర్ టార్మెంటింగ్ యు. నీ యొక్క చెడు అలవాట్ల నుండి నిన్ను విడిపించే దేవుడై ఉన్నారు. ఇన్నికి ఒక వాళ్ళకి ఎంత ప్రశ్నలు విడుదలై తేడి వందిరుకరి. ఈ జీవితంలో ఎలాంటి ఒక విడుదల కోరి నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చున్నావా? యేసు చెల్లారం విడుదలై కొడుతుంది అద్భుతమా இருந்தது. విడుదలై தேவைப்படுகிற ஜனங்களுடைய குடும்பத்தார் அவரை தேடி வந்தார்கள். కాబట్టి యేసు ప్రభువు వారు ఆ రోజుల్లో విడుదల ఇచ్చినప్పుడు జనము నాకు చాలా నెమ్మది కలిగింది. వారు మిస్సై ముందారు. అనేక మంది గుంపులు గుంపులు రాజావుడే మనిషి తండే కుమారన్ வீட்டிலே మరణ అవస్థ పట్టుకొండిరుగ్రాన్ అని சொல்லி ఆண்டவர் தேடி வந்தார். ఒక రాజుగారి యొక్క మనిషిడు తన కుమారుడు తన ఇంటిలో చనిపోయి ఉన్నాడన్న ఒక దురవస్థతో లేకపోతే దుఃఖంతో యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ఒన్న సార్ నీ పోగలా ఉన్న కుమారుని పిలెచ్చానండి ఒక వార్త ఇచ్చున్నా. ఏమనలేదు ప్రభు, నేను నువ్వు వెళ్ళయ్యా మీ బిడ్డకు స్వస్థత చేసింది వెళ్ళు అని అన్నారు. ఇంకే చొల్లపడుగుర ఒక వార్త వీట్ల ఇருக்கிற వెళ్ళిల ఇருக்கிற உங்க కుటుంబతారకి ఇన్నికి సుగతి కొడుకు. ఇక్కడ చెప్పబడిన మాట మీ ఇంట్లో ఉన్నారే కొంతమంది రాకుండా వారికి స్వస్థత ఇస్తుంది. ఆండవర్ ఒక ప్రచనగల విడివిక్క ఇన్నికి వల్లవరాయి ఇరుకరా. మీ యొక్క సమస్యల నుండి విడిపించడానికి యేసు శక్తి గల వారై ఉన్నారు. கடைசில இயேசு கிறிஸ்து எப்படிங்க நிரந்தரமான விடுதலை எல்லாருக்கும் கொடுத்தார். ஆகரிலோ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు వారు నిత్యమైన విడుదల అందరికి ఇచ్చారని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. తమ్ముడే వాక్కైనాల్ మాత్రమల్ల తన వాక్యం చేత తన మాట చేత మాత్రమే కాదు ఆవియానుడే వల్లమైనాల్ మాత్రమల్ల పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత. ఎబ్రయ 2:14-15 వాసిస్తాం. హీబ్రూస్ చాప్టర్ 2:14-15 హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం ఇప్పటిగానే సొల్లపట్టుకరదు 14:15 ఈ మాట రాయబడి ఉన్న చదవండి. ఎబ్రయ 2:14-15 కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయెను. హల్లెలూయా హల్లెలూయా.
இந்த உலகத்துக்குள்ள அவர் வந்ததுக்கே ஒரு முக்கியமான காரணம். இந்த லோகానికి ஆయన రావడమే ఒక ప్రాముఖ్యమైన ఒక కారణం. హెబ్రీ ఈ చదవబడిన లేఖనం మనిదరులాగే நாம எல்லாரும் ஒரு காரியத்துல விடுதலை தேடி கொண்டிருக்கிறோம். మనం మనుషులందరం ఒక్కొక్క కార్యం లేదా ఒక్కొక్క శోధన సమస్య నుండి విడుదలగతలే எல்லாரும் ஒரே విధమై పరకరం. అయితే ఈ లోకంలో అందరం ఒకే విధంగా పుడుతున్నాం. ஒரே విధమై నమ్మకేట ఒక మరణతే నోకి ఓడి కొండిరుకుறோம். ఒకే నిరీక్షణ లేని వారమై అలాగున మరణం వైపు పరిగెత్తుతున్నాం. యేసు ఇంత ఉలగత్తుకు వరావిట్టాడు. కాబట్టి యేసు ఈ లోకానికి ఒకవేళ వచ్చుండకపోతే వాళ్ళకే ముడివిలే దేవనట్ర నరకత్తుకు దానం எல்லாரும் போக வேண்டிய నిర్బంధం ఏర్పడిరుంది. ఈ జీవితం యొక్క ముగింపులో మనం నరకానికి వెళ్ళాలి. దేవుని యొక్క ఇంటికి వెళ్ళకుండా అలాంటి పరిస్థితి వచ్చుండేది. మరణతే పట్టి ఒక భయం இன்னைக்கு எல்லாரே பிடித்திருக்கிறது. మరణం గురించిన భయం ఈ లోకంలో చాలా మంది. 2000 ஆண்டுகளுக்கு முன்பாக இந்த மரண பயத்தினால ஜீவகலம் எல்லாம் அவதிப்பட்டவர்களை விடுதலையாக்கும்படிக்காக தமது மரணத்தினாலே பிசாசை மரணத்துக்கு அதிகாரியாகிய பிசாசை தேவன் அழித்தார். అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరణ భయం చేత జీవిత కాలమునకు ఇదిగో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును సాతాను యొక్క శక్తిని ఆయన లేదా అపవాది యొక్క క్రియలను లయపరచుటకును నశింప చేయుటకును ఈ శ్లోకానికి దిగొచ్చారు. యేసుక్రీస్తువిన్ పాడు మరణం, యేసుక్రీస్తు యొక్క శ్రమల మరణం, అది కొడియ సిలువై మరణం, ఆ భయంకరమైన సిలువ మరణం. మన వారం ఉలగం ముళవదు యేసువిన్ పాడు మరణతే ఉయర్తెలుదలై నినైవు కూరుందో. పోయిన శుక్రవారం దినమున లోకమంతా కూడా కలిసి గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగించాం. ఏన్ యేసుక్రీస్తు ఇప్పటిపట్ట సిలువలు అరయపడ వెండి పిల్లగా అలగా నడిత్తు కాటినారు. చక్కగా సండే స్కూల్ పిల్లలు మరి వేసి చూపించారు. యేసు ప్రభువు వారు ఎందుకు సిలువ మీద ప్రాణత్యాగం చేయాలి? ఇప్పుడు అలగాన సిలువల యేసు తొంగవిల్లే. అయితే ఒక అందమైన సిలువలు యేసు ప్రభువు వారు రెండు ఇప్పటిపట్ట కుర్చీలు కట్టి అదుల శరీరత్తి కట్టి తొంగ విట్టారు. రెండు భయంకరమైన పెద్ద పెద్ద నిలుమొద్దు అడ్డ మొద్దుని వారు అలాగే మేకులకు దిగుబట్టేసి కాబట్టి ఆయన మేకులతో కొట్టి అలా వేలాడదీశారు. అనేకరికి అర్బుదత్తి చేసి అదే కరంగల్ ఆణి ఎడితే ఇనిమే వేల చేయాదబడి కట్టబడ్డది. ఏ చేతులతో అయితే అనేక మందికి ఆయన స్వస్థత ఇచ్చారో ఆ చేతులు ఇక కదలకుండా మేకులతో బంధింపబడ్డాయి. కట్టబట్ట అనేకరికి విడుదలై కొడుక முடியா ஓடின அந்த கால்களை ஆணி அடித்து ஓடாதபடி நடக்காதபடி அவரை துன்புறுத்தினார்கள். கட்டபடின மனுஷులను విడుదల చేయటకు పరిగెత్తిన ఆయన రెండు కాళ్ళకు ఒకే మేకు కొట్టి బంధించేశారు. శిలువ మ్రాణం మీద వారినాల్ కిళిచார்கள். ఆయన యొక్క కొరడాలతో ఆయన వీపుని చీల్చారు. సాలతో తిన్నట్లు తిన్నారు. 39 முறை அவரை வாரினால் அடித்தார்கள். உயிரோடு இருந்தாரோ தெரியும். 39 சார்ல ஆயனை கொட்டாரோ எலாகுட மரி பிராணத்தோ உன்னாரோ அர்த்தம் காது. ஆனா இதெல்லாம் எதுக்கு தெரியுமா? இதெல்லாம் எందుకంటే ஜீவகாலம் எல்லாம் மரண பயத்தினால் அவதிப்பட்ட நம்மை விடுவிக்க மரணத்துக்கு அதிபதியாக பிசாசானவன் தம்முடைய மரணத்தினால அவனுடைய அதிகாரத்தை உரிந்து கொண்டான். ஜீவித காலம் அந்தா மரண தாசியம் நுண்டி మరి మనల్ని విడిపించుటకును సాతాను యొక్క భయం సాతాను కలిగించే దాసత్వం నుండి మనల్ని విడిపించుటకును ఆయన ఈ ప్రకారంగా శిలువ శ్రమల్ని అనుభవించారని బయదవాక్యం సెలవిస్తుంది. మన యొక్క శరీరంలో ఉన్న జీవితంలో ఉన్న ప్రతి వేదన ప్రతి బాధ ఆయన శరీరమందు తీసుకొని ఆయన శిలువ మీద ప్రేలాడారు. నమ్ముడే పావతిన్ మన్నిపుకాగ తండ్రి తిరు రక్తతే సింది నమ్మై పావ స్వాపత్తుల నుండి విడుదల కొడతారు. మన పాపం నుండి ఆయన విడుదల చేయడం కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. அவருடைய தழும்புகளால் நாம் குணமாகறோம்னு எழுதி இருக்கிறது. அவருடைய சரீர பலவீன சரீர பாடுகள் நிமித்தமாக அவர் பட்ட காயங்கள் நிமித்தம் இன்னைக்கு உங்களுக்கு இருக்கிற வியாதியிலிருந்து இயேசு இன்னைக்கு விடுதலை தர வல்லவர். ஆயன பொந்தின தெப்பல சேத்த ஆயன மனக்கு சுஸ்தத இஸ்துனார். ஏ பலஹீனத்துவம் இருச்சினா காணி ஆயன பொந்தின தெப்பல வல்ல மீக்கு சுஸ்தத கலுகுதுంది. இன்னைக்கு வாழ்க்கையில என்ன தேவையோடு வந்திருக்கீங்க? இளோ ஜீவத்துல நீர் ஏ அவசரத்துக்கு வச்சார்? 2000 ஆண்டுகளுக்கு முன்பாக மரித்த இயேசு 2000 சஸ்ரால் கிதம் இந்த லோகானுக்கு வந்து பிராணனை தியாகம் செய்து உயிரோடு இருக்கிறார். 2000 కితం ఈ లోకానికి వచ్చి మరణించిన యేసు పాపం కొరకు మనుషుల పాపం కొరకు మరణించిన యేసు మూడో రోజున తిరిగి మరణాన్ని ఓడించి సజీవుడై లేచారు. ఈ రోజు వరకైనా సజీవుడై ఉన్నారు. హల్లెలూయా. ఇంత ఎడతలో యేసు ఇరుకరా. ఈ స్థలంలో యేసు ఉన్నారు. ఒక తేవ ఎన్నవాగ ఇందాలు మీ అవసరత ఏమై ఉన్నా గాని ఆండవర్ ఉంగలకు విడుదల తర వల్లవ. ప్రభు మీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఆండవర్ ఉంగలకు సుఖం తర వల్లవ. ప్రభు మీకు స్వస్థత ఇవ్వడానికి శక్తి కలవరు. ఎనకాగ తన జీవనే కొడుతు నమ్ముడి విడుదల సంపాదించు. మీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని ధారపోసి నిత్య జీవనకు సెల్లు బాక్యత కొడతారు. మరణాన్ని ఆయన అంగీకరించి మరణాన్ని ఆయన భరించి వహించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు.
இன்னைக்கு ஆண்டவர் சம்பாதித்த விடுதலை எல்லாருக்கும் இலவசமாக வழங்கப்பட ரெடியாக இருக்கிறது. இயேசு பிரபு வாரு ஏ விடுதலை மனுஷனுக்கு சம்பாதிச்சார் உச்சிதங்க எலாண்டி டப்புள் இவ்வக்குண்டானே பிரதி மனுஷுடு அனுபவிச்சதானிக்கு அவகாசம் இவ்வபடிந்து இப்போ ஜரத்திலிருந்து விடுதலை பெறுவதற்கு இன்னைக்கு மாத்திரை இருக்கு. ஜரம் நண்டி விடுதலை சிபங்கடானிக்கு ஈ ரோஜுல்ல மாத்திரைகள் உண்டாய் டேப்லெட்ஸ். انا என்ன செய்யணும்? ஆரோக்கியம் வந்து டேப்லெட் வேசுக்கோபோதே அதே பிரகாரங்க செந்துக்கு ஈ ரோஜுல அநேக மந்தி ஜனலு ரோகாலதோ கொட்டபடுத்துனாரு லேதா பாபசாபா ஆண்டவர் இயேசு நம்முடைய வாழ்க்கையில வேலை செய்வதற்கு கிரியை செய்வதற்கு இடம் கொடுத்து அவர் இருதயத்துக்குள்ள ஏற்ற நம்முடைய பாவங்களை அவரிடத்துல அறிக்கை செய்து மன பிரபுவின் இயேசு நம்முடைய வாழ்க்கையின் ஆளுகையை நாம் ஒப்பு கொடுக்கும் பொழுது மன பிரபுவின் இயேசு மன ஜீவிதத்துல கிரியை செய்யடம் கொருக்கு மன பிரபுவின் மன ஜீவிதத்துல ஆஹ்வானించాలి మన హృదయంలో ఆహ్వానించాలి ఆయన మాటను అంగీకరించాలి అప్పుడు ఆయన మనలో క్రియ చేయడం ప్రారంభిస్తాడు వాళ్ళకి ఇన్నిక ఆండవర్ విడుదల తరువా అయితే నేను నమ్ముతున్నాను నిశ్చయంగా మీ జీవితంలో ప్రభువైన యేసు ఈ రోజు విడుదల ఇవ్వబోతున్నారు ఉంగలకగా నేను జపిక పోగను మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను అందరూ ఎలిపి నిలుగు అందరం లేచి నిలబడదాం ఇత్తనే జనంగలు విడివిత అదే యేసు ఇన్నిక మధ్యలో ఇరుకరా ఇంత మంది ప్రజలను విడిపించిన యేసు మన మధ్యలో ఉన్నారు అవర్ ఇంత ఊలగత్ర వాళ్ళందపుడు అనేకరికి శరీర ప్రకారమన్న విడుదల కొడతా ఈ లోకంలో ఆయన జీవించిన కాలంలో అనేక మందికి శరీర ప్రకారమన్న విడుదల ఇచ్చారు ఆనాల అన్నిక అవర్ కేవలం క్రైస్తవుల కొరకు చనిపోలేదు ఈ లోకంలో జీవించుచున్న మనుషులందరి కొరకు ప్రభువైన యేసు 2000 సంవత్సరాల క్రితం శిలువకి అంబాన దేవుడే జనగలే ఇక్కడికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డ వాళ్ళకనే నీ జీవితంలో ఇందకి నీకు విడుదల పెర வேண்டும் ఈ రోజే మీరు విడుదల పొందాలి ఇదివరకు ఆండవర్ యేసుకు వాళ్ళకి ఇడం కొడకాదవరునికి ఇరుకిరింగ ఒకవేళ ఇప్పటివరకు ప్రభువైన యేసుకు మీ జీవితంలో మీరు చోటి ఇవ్వని మారే ఉన్నారేమో చిన్న పిల్లగలారు అరగలం పెరియవులారు అరగలం మీరు చిన్నవారే ఉండొచ్చు పెద్దవారే ఉండొచ్చు యేసువే నీ హృదయతుకొల్ వారమేండి ఒరుమరే కూడా కేట్కాదవరునికి ఇరుపిరలండి యేసయా నా హృదయంలోనికి రండి అని ఒక్కసారి కూడా మీరు చెప్పి ఉండకపోవచ్చు ఇందకి ఒక వాళ్ళకి ఆండవరుడితో మొదట ఒప్పుకొడుంగ ఈ రోజు మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించండి యేసు మీ హృదయతుకొల్ వరువా యేసు మీ హృదయంలోకి వస్తాడు பாவத்திலிருந்து விடுதலை தருவா பாபம் నుండి విడుదల ఇస్తాడు சாபத்திலிருந்து விடுதலை தருவா சாபம் నుండి విడుదల ఇస్తాడు பிசாசின் வல்லமையிலிருந்து விடுதலை தருவா சாத்தான் శక్తుల నుండి విడుదల ఇస్తాడు దేవునిడే పిల్లగలாக உங்களை மாற்றும் దేవుని యొక్క బిడ్డలుగా మిమ్మల్ని మారుస్తాడు ఎత్తర பேர் இன்னைக்கு ஆண்டவர்ட்ட உங்க லைஃப் முதல்முறையா ஒப்பு கொடுக்க விரும்பறீங்க ఎంత మంది ఈ రోజు నా మీ జీవితం నుండి విడుదల పొందాలని ఆశపడుతున్నారు ఏంటి ఆண்டவர నొక్కి பாருங்க చేతులెత్తి இன்னைக்கு இந்த செய்தியை கேட்டனா இந்த வாழ்க்கை ஆண்டவர்ட்ட முதல்முறை ஏற்கனவே ஆண்டவரை ஏற்றுக்கொண்ட கை உயர்த்துவானா చూడండి యేసు ప్రభుని ఇంతకు ముందు అంగీకరించిన వారు చేతులు ఎత్తొద్దు ఇదివరకు ఆண்டவரை ஏற்றுக்கொள்ளாம இன்னைக்குதான் ஆண்டவர்ட்ட என் லைஃப் ஒப்பு கொடுக்க போறேன் அப்படின்னு சொல்றவங்க மாத்திரம் கை வைத்துங்க యేసుని ఇంతకు ముందు యేసయ్యను అంగీకరించిన వారు